ब्लू वेल अने अति पेद्द जीव वरकु दादापु 3 लक्षल रकाल जीवुलु उन्नायि नेललो गालिलो एक्कडैना जीविंचेटुवंटि जीवुलु उन्नायि इन्नि रकाल जीवुल्लो इन आल द क्रीचर्स ऑन द लिविंग ऑन द अर्थ व्हाट इज द मोस्ट पवर्फुल क्रीचर व्हाट इज द मोस्ट पवर्फुल क्रीचर चाट एनेबल चेसे उन्नट्टुंदि चाट लो पेट्टंडि चूद्दां व्हाट इज द मोस्ट पवर्फुल क्रीचर ऑन द अर्थ ఎవరు పెట్టట్లేదు సార్ సార్ సారీ ఫర్ ద ఇంటరప్ట్ సార్ కొంచెం వీడియో పాజ్ అవుతుంది కొంచెం ఏమైనా సిగ్నల్ ఏదైనా చెక్ చేసుకోవాలి సార్ అదర్వైస్ కంటిన్యూ yes sir I will check ఇప్పుడొకసారి చూద్దాం సార్ సో యు ఆర్ రైట్ మీరు చెప్పింది నిజం మనిషి ప్రపంచంలో అన్నిటికన్నా మోస్ట్ పవర్ఫుల్ క్రీచర్ మోస్ట్ పవర్ఫుల్ క్రీచర్ ఎందుకని అతనికి చాలా బలమైన పెద్ద శరీరం ఉందా లేక గోళ్ళు పంజాలు ఇవన్నీ ఉన్నాయా బాగా పరిగెత్తగలడా బాగా ఎగరగలడా లేదు కదా వాట్ ఈస్ మేకింగ్ హ్యూమన్ యాజ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్రీచర్ దట్ ఈస్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మీకు తెలుసు మన మోస్ట్ పవర్ఫుల్ క్రీచర్ ఏ పవర్ వల్ల నయ్యం మనకి ఏముంది పవర్ సార్ వీడియో ప్రాబ్లం ఉందండి ఇంకా అవును సార్ ఉంది సార్ ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వచ్చింది సార్ వీడియో ప్రాబ్లం ఉంది సార్ సారీ టు ఇంటర్రప్ట్ యు ఇస్ దేర్ ప్రాబ్లం దేర్ సమ్ సిగ్నల్ సార్ ఇది నెట్వర్క్ కొంచెం ఏదైనా ప్రాబ్లం ఆ జస్ట్ ఏ మినిట్ సార్ Yeah, students andaru answer pettandi answer please take care Ravindra please okay maestro continue Roshanballo Kumar bol great amma mari so learning style lo so nice thinking power grand gnanam education brain sir talking sir intelligence tisi dinlo mari padu off chese education inka humanity creativity so nice nice answers isthu unnaru so chinna small technical problem vachindi kandu chedam subconscious mind thinking power education knowledge memory okay. right sir sir super answers vastunay sir స్టిల్ నాది వీడియో స్టక్ అయినట్టే ఉంది కదా సార్ ఆడియో వినపడుతోందండి ఆ వీడియో వస్తుంది సార్ ఆడియో ఆడియో క్లియర్ గా వస్తుంది వీడియో వీడియో అండి నౌ హౌ ఇస్ వీడియో వీడియో ఆన్ కాలేదు సార్ వీడియో ఆన్ కాలేదు సో ఒకసారి లాగ్ ఆఫ్ అయ్యి లాగ్ ఆన్ అవుతాను సార్ నేను ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ కరెక్ట్ ఓకే మెంబర్ లెర్నింగ్ స్టైల్ లో మనము లెర్నింగ్ నేర్చుకోవడానికి How many waves are? Any waves are there? Chappandi. How many waves? Man, nature ko nature bande di. Any waves are there? Chappandi. Many waves are there. Okay, right. Unlimited. Oh, nice. Iti manmo learning ko two types ama. Ogati formal way, ogati informal way. Formal way ante manmo ko school ke lino, ledo college ke lolo, ledo coaching ke lolo, ka training ke lolo nature ko ne vidharam. Ogati informal way ante. మనం ఎక్కడైనా కూడా నేర్చుకోవచ్చు విద్య అనేది ఎడ్యుకేషన్ అనేది ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు అంటే ఐ థింక్ మనం ఇక్కడ సొసైటీలో వెళ్తూ ఉన్నప్పుడు బస్సు చూడొచ్చు బస్సులో వెళ్ళినటువంటి విషయాలు కావచ్చు బ్యాంక్ వెళ్ళొచ్చు ఎక్కడైనా కానీ సొసైటీలో కనబడేటువంటి ప్రతి విజిబుల్ నుంచి కూడా మనం లెర్నింగ్ నేర్చుకుంటాం కదా అంటే నేర్చుకునే విషయాలలో ఇప్పుడు లిటరేచర్స్ కూడా మీరు గమనించండి రీడింగ్ కూడా టూ టైప్స్ ఉంటుంది ఒకటి గ్రాఫికల్ రీడింగ్ రెండు ఆర్గానిక్ రీడింగ్ గ్రాఫికల్ రీడింగ్ ఆర్గానిక్ రీడింగ్
గ్రాఫికల్ రీడింగ్ ఎవరి కొరకు యూజ్ చేస్తారు చెప్పండి. గ్రాఫికల్ రీడింగ్ ఎవరి కొరకు యూజ్ చేస్తారు చెప్పండి. మీకు సినిమాల పేర్లు వస్తాయి, సినిమాల పేర్లు ఉంటాయి. ఎట్లుంటాయి అవి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి ఉంది, బాహుబలి ఫాంట్ ఎలా ఉంటుంది? ఫాంట్ ఎలా ఉంటుంది? ఒకేలాగా ఉంటుంది. మీరు అంటే పెద్ద పోస్టర్ పైన చిన్న పోస్టర్ పైన ఎక్కడైనా ఒకేలాగా ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ గ్రాఫికల్ రీడింగ్. అంటే ఇల్లిటరేచర్స్ అంటే చదువురాని నిరక్షరాస్యులు కూడా, నిరక్షరాస్యులు కూడా ఏం చేస్తారంటే దాన్ని చూడంగానే బాహుబలి అని చదువుతారు. బికాస్ ఆఫ్ దట్ ఇస్ కాల్డ్ గ్రాఫికల్ రీడింగ్ అంటారు. దాన్ని గ్రాఫికల్ రీడింగ్ అంటారు. సేమ్ పోస్టర్ ఉంటుంది, సేమ్ ఎక్కడికి వెళ్ళా అలాగే ఉంటుంది. అలాగే అదే బాహుబలిని పెన్ పై రాసి చదవమని చెప్పండి, చదువుతారా? చెప్పినా చదువుతారా? ఎవరైనా చదువుతారా? చదవరు. బికాజ్ ఆఫ్ దట్ ఇస్ కాల్ గ్రాఫికల్ రీడింగ్. ఇది మనం చదివేది వచ్చేసి మన టెక్స్ట్ బుక్ లో మన నోట్బుక్స్ రాసుకునేది వచ్చేసి ఆర్గానిక్ రీడింగ్ అనమాట. అర్థమవుతుంది ఆర్గానిక్ రీడింగ్. సో ముఖ్యంగా మనం వే ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ వచ్చేసి ఈ విధంగా ఫార్మల్ వే ఉంటుంది, ఇన్ఫార్మల్ వే ఉంటుంది, టూ టైప్స్ ఉంటుంది. అలాగే ఫార్మల్ వేలో మనం ఫోర్ టైప్స్ గా నేర్చుకుంటాం. ద ఫస్ట్ వన్ ఇస్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. వాట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ చెప్పండి. వాట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. విచ్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్? ఓ నైస్, ఎవరీ వన్ గివింగ్ ద లిజనింగ్. సూపర్ నైస్, వండర్ఫుల్. బికాజ్ ఆఫ్ బట్ మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు స్కూల్లో కానీ కాలేజీలో కానీ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? కొంతమంది రైటింగ్ ఇచ్చారు, నాన్న రైటింగ్ ఇచ్చారు. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు? రైటింగ్. ఎవరు ఎక్కువ నోట్బుక్స్ పెట్టుకొని రాస్తూ ఉంటే వాళ్ళు బాగా చదువుతున్నట్టు అనుకుంటారు కదా. సో దట్ ఈస్ రాంగ్. సో ఎప్పుడైనా కానీ వినాలి మనం ఫస్ట్. యూ షుడ్ లిజన్, దెన్ యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్. మనం బాగా మాట్లాడగలుగుతాం. మనం ఎప్పుడైతే బాగా వింటామో అప్పుడు బాగా మాట్లాడగలం అనమాట. ఆ నెక్స్ట్ రీడ్ చేయగలుగుతాం. నెక్స్ట్ యూ కెన్ రైట్ సింపుల్. చాలా ఈజీగా మనము రాయగలుగుతాం అనమాట. సో లిజనింగ్ ఇస్ ద మోస్ట్. నెక్స్ట్ స్పీకింగ్. మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ విషయాన్ని మనం మాట్లాడాలి. ఇష్టం చెప్పారు కదా సారు. సో మనం మాట్లాడాలి. మాట్లాడింది మనము రీడింగ్ అండ్ మీన్స్ చదవాలి. బాగా చదివింది నెక్స్ట్ మనం ఈజీగా రాయగలుగుతాం అనమాట. బట్ దిట్ ఈస్ రివర్స్ లో ఉంటుంది మనది. మన సిస్టంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉంటుంది? ఫస్ట్ రివర్స్ లో ఉంటుంది. అంటే రైటింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. 10 pages రాసుకురండి, లేకపోతే ఒక క్వశ్చన్ ఆన్సర్స్ రాకపోతే 5 times రిపీట్ చేయండి, 6 times రాయండి అని చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ వెరీ రాంగ్ అనమాట. రైటింగ్ ఈజ్ వెరీ ఈజీయెస్ట్ టాస్క్. బట్ మనం ఎక్కువ మోర్ ఇంపార్టెంట్ దేనికి ఇస్తుంటామంటే ఈ రాయడం గురించే వింటూ ఉంటాం, రాస్తూ ఉంటాం. అలాగే నేర్చుకున్న వాటిని కూడా ఈ స్టడీ స్కిల్స్ లో ముఖ్యంగా మన బ్రెయిన్ మెమొరీ పవర్ ఎంత గుర్తు పెట్టుకుంటుందంటే క్లాస్ విన్నంతసేపు చాలా అద్భుతంగా ఉంటుంది. క్లాస్ విన్నంతసేపు వావ్ సూపర్ అంత అర్థమైపోయింది అనుకుంటుంటాం. బట్ ఎవే ఒక 24 hours గడిచిపోయేసరికి మనం ఎంత మర్చిపోతాం తెలుసా? మీకు తెలుసా ఎంత మర్చిపోతాం చెప్పండి? విత్ఇన్ 24 hours లో మనం ఎంత మర్చిపోతాం? 50% వి విల్ ఫర్గెట్. 50% మర్చిపోతాం విత్ఇన్ 24 hours లో. ఎంత మర్చిపోతాం? 50% మర్చిపోతాం నాన్న. నెక్స్ట్ ఒక 1 week తర్వాత చూసుకుంటే ఇంకా 60% మర్చిపోతాం. లాస్ట్ 1 month చూసుకుంటే మనకు ఓన్లీ 25% మాత్రమే గుర్తుంటుంది. మరి ఇలా ఎలా గుర్తు పెట్టుకోవాలి సార్? ఇట్స్ చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తు పెట్టుకోవడానికి మనం బ్రెయిన్ 3 types ఉంటుంది నాన్న. 3 layers మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. 3 layers ఉంటుంది. ఒకటి కాన్సియస్. ఫస్ట్ వన్ ఇస్ కాన్సియస్. సెకండ్ వన్ ఇస్ ద సబ్కాన్సియస్. థర్డ్ వన్ ఇస్ ద అన్కాన్సియస్. సో చెప్పన ఈజీగా మీకు అంటే సైకాలజీ టర్మ్స్ లో ఇంకా డిఫరెంట్ గా చెప్పొచ్చు. ఈజీగా చెప్పడానికి మీకు మన బ్రెయిన్ ఇస్ 3 layers లో ఉంటుంది. ఇలా 3 layers లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఇస్ ద కాన్సియస్, సెకండ్ వన్ ఇస్ ద సబ్కాన్సియస్, లాస్ట్ వన్ సబ్ అన్కాన్సియస్. మనం ఎగ్జామ్ లో రాసే విషయాలన్నీ కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? కాన్సియస్ లో ఉండాలా, సబ్కాన్సియస్ లో ఉండాలా, లేకపోతే అన్కాన్సియస్ లో ఉండాలా? చాట్ బాక్స్ లో చెప్పండి. చెప్పండి నాన్న, కాన్సియస్ లో ఉండాలా, సబ్కాన్సియస్ లో ఉండాలా, లేకపోతే అన్కాన్సియస్ లో ఉండాలా? ఎస్ ఎస్. సో కొంతమంది కాన్సియస్ చెప్పారు, కొంతమంది సబ్కాన్సియస్ చెప్తున్నారు. ఎస్ సూపర్, చెప్దాం.
కాన్సియస్ లో ఉండాలన్న మనకు. ఎగ్జామ్ లో ఉన్నప్పుడు మనకి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రావాలి అంటే ఎక్కడ ఉండాలి? మనం నేర్చుకునే విషయాలన్నీ కాన్సియస్ లో ఉంటే ఫటాఫట్ ఫటాఫట్ రాసేసాం ఎగ్జామ్. 3 అవర్స్ ఎగ్జామ్ విత్ ఇన్ 2 అవర్స్ లో కంప్లీట్ చేసేసాం, విత్ ఇన్ 2 అవర్స్ లో కంప్లీట్ చేసేసాం. బికాస్ ఆఫ్ మనం నేర్చుకున్న ఆన్సర్స్ అన్ని కూడా కాన్సియస్ లో ఉన్నప్పుడు. పేపర్ ఈజీగా వచ్చింది అంటుంటారు, ఎందుకు ఎందుకంటారు తెలుసా? పేపర్ ఈజీగా, పేపర్ ఈజీ ఎప్పుడు వస్తుంది అంటే మీరు నేర్చుకునే విషయాలన్నీ కూడా కాన్సియస్ లో ఉన్నప్పుడు, కాన్సియస్ లో ఉన్నప్పుడు ఆ విషయాలు ఈజీగా ఫటాఫట్ ఫటాఫట్ రాసేస్తారు. అయితే కొన్ని విషయాలు సబ్ కాన్సియస్ లో ఉంటాయి, అవి గుర్తుకు రావు. మీరు ఏం చేస్తారు? యూ ట్రై టు రిమెంబర్, మీరు రిమెంబర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, గుర్తు పెట్టుకోవడానికి రిమెంబర్ చేస్తారు. అబ్బా మర్చిపోతా, అదేదో పక్కోడు జస్ట్ ఇట్లా లింక్ ఇచ్చాడు అనుకోండి, అదిరా అన్నాడు అనుకోండి, మీరు పికప్ చేసేస్తారు. అంటే అవి ఎక్కడున్నాయి పాయింట్స్ అన్ని కూడా? సబ్ కాన్షియస్ లో ఉన్నాయి. ఎక్కడున్నాయి అవి? సబ్ కాన్షియస్ లో ఉన్నాయి. కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ కి అసలు ఆన్సర్ పక్కోడు చూపించినా చెప్పినా హింట్ ఇచ్చినా గుర్తుకు రావు, ఇస్తే కూడా గుర్తుకు రావు. ఎక్కడున్నట్లు అవి ఎక్కడుంటాయి సార్? సార్ సార్ ఓకే సార్, ఫినిష్ చేస్తా సార్, 1 మినిట్ బ్రేక్ లో. సో బలవంతంగా కూడా గుర్తుకు రాని విషయాలు ఎక్కడుంటాయి అంటే అన్కాన్షియస్ లో ఉంటాయి. ఎక్కడుంటాయి? అన్కాన్షియస్ లో ఉంటాయి అన్న. సో మనం నేర్చుకునే విషయాలన్నీ కూడా కాన్షియస్ లోనే కాదు సబ్ కాన్షియస్ లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే రివిజన్ చేస్తూ ఉంటామో అవి మళ్ళీ మళ్ళీ మన కాన్షియస్ లోకి వస్తూ ఉంటాయి, ఎగ్జామ్ లో మనం ఈజీగా రాయగలుగుతాం. థ్యాంక్ యూ, ఓవర్ టు నందు సుబ్బారావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, అన్ఎక్స్పెక్టెడ్ గా ద వెబ్ క్యామ్ ప్రాబ్లం ఇచ్చింది. సో మీరందరూ అక్కడ రాశారు, వాట్ మేక్స్ హ్యూమన్ బీయింగ్స్ ది మోస్ట్ పవర్ఫుల్ యానిమల్స్ ఆన్ ద ప్లానెట్ ఆఫ్ ఎర్త్? ది పవర్ ఆఫ్ లెర్నింగ్. ప్రపంచంలో మనం పుట్టినప్పుడు కుక్కకి వాసన చూసే శక్తి ఉంది, దానికి పుట్టంగానే వాసన చూసే శక్తి వస్తుంది. ఒక పిల్లిని తీసుకుని వెళ్ళి మీరు ఎత్తైన గోడ మీద నుంచి కిందకి పడేశారనుకోండి, మీరు ఎంత ఎత్తైన గోడ మీద నుంచి పడేసినా, ఎట్టు తిప్పి పడేసినా, అది నేల మీదకి బ్యాలెన్స్డ్గా 4 కాళ్ళ మీదకే దిగగలుగుతుంది. అట్లాగే అది చెట్లు ఎక్కగలుగుతుంది, పక్షి ఎగరగలుగుతుంది. వీటికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన శక్తులన్నీ వాటికి పుట్టుకతోనే వచ్చాయి. కానీ మనిషిగా మనకి పుట్టుకతో ఏదీ రాలేదు. అమ్మ దగ్గర పాలు తాగటం, ఆకలిస్తే ఏడవటం తప్ప మనకి పుట్టుకతో ఏదీ రాలా. చొక్కా గుండీలు పెట్టుకోవటం, భోజనం చేయటం, అన్నీ మనం బాత్రూమ్ యూజ్ చేయటం, అన్నీ నేర్చుకున్నాము, ప్రయత్నపూర్వకంగా నేర్చుకున్నాము, ప్రాక్టీస్తో నేర్చుకున్నాము, ఎవరో ఒకళ్ళు నేర్పితే నేర్చుకున్నాము. మనం మనిషిగా ఉన్నాము. మీరందరూ ఇవాళ 13, 14, 15 సంవత్సరాల వయసులో ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే మీకు నేర్చుకునే శక్తి బాగా ఉన్నది అని. అట్లా నేర్చుకునే శక్తి తక్కువగా ఉన్న వాళ్ళని మనకి కొంచెం డిజేబుల్డ్ చిల్డ్రన్ అని ప్రత్యేకంగా వాళ్ళ కోసమని సెంటర్లు, కోచింగ్ సెంటర్లు పెట్టి చేస్తుంటారు. సో ఇక్కడ నా స్క్రీన్ ముందు ఉన్న వాళ్ళలో, ఈ మీటింగ్లో ఉన్నటువంటి వాళ్ళల్లో దాదాపు 500 మందిలో ఎవ్వరూ నేర్చుకునే శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు లేరు. అందరికీ పుట్టుకతో వచ్చిన నేర్చుకునే శక్తి సమానంగా ఉంది. కానీ కొంతమంది కొన్ని విషయాలు బాగా నేర్చుకుంటున్నారు, కొన్ని విషయాలు సరిగ్గా నేర్చుకోలేకపోతున్నారు. సరే, దాని సంగతి మనం ఇవాళ నేర్చుకుందాం. ఏమిటి కొంతమంది కొన్ని విషయాలు బాగా ఎందుకు నేర్చుకోగలుగుతున్నారు, కొన్ని ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? మనలో ఉన్నటువంటి ఈ నేర్చుకునే శక్తిని మనం బాగా ఉపయోగించుకుని మన జీవితంలో మనం కోరుకున్నది సాధించడం ఎట్లాగా? దట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ టుడేస్ లెక్చర్. నేను ఇవాళ మీతో పంచుకోబోతున్న సీక్రెట్, మీకు చెప్పబోతున్న యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ స్టూడెంట్ నేను మీకు చెప్పబోతున్న ఇది, మీరు ప్రపంచంలో ఏది కావాలంటే అది తేలికగా నేర్చుకోవటం ఎలాగా అది. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ విల్ ఆస్క్ యూ 1 థింగ్. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, దేర్ ఆర్ 7 వండర్స్ ఇన్ ద వరల్డ్ అని మీరు విన్నారు కదా, తెలుసా మీకు? ఎవరికైనా ఐ నో అని చెప్పి తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. దేర్ ఆర్ 7 వండర్స్ ఇన్ ద వరల్డ్ కదా, తెలుసు కదా. ఓకే, వండర్ అంటే ఏంటి? విచ్ ఈస్ నాట్ నార్మల్, నార్మల్ లైఫ్లో అందరికీ జరిగేది కాదు. సో మీ ఇంట్లో, మీ ఊళ్ళో, మీ స్కూల్లో ఉన్నటువంటి వండర్ ఏంటో మీకు తెలుసా? వాట్ ఈస్ ది వండర్ హ్యాపెనింగ్ బిఫోర్ యువర్ ఐస్? ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పే ముందు ఐ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్.
ఈజీయెస్ట్ క్వశ్చన్, ఇదేమి నేనేమి మీకు మీకు పాఠాల్లో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ అప్ప చెప్పమన్ను. ఏదైనా ఒక పని, మీ ఇష్టం వచ్చిన పని ఊహించుకోండి ప్రపంచంలో, ఎనీథింగ్, అది ప్రపంచంలో ఫస్ట్ టైం చేసినప్పుడు కష్టంగా ఉంటుందా, 100th time చేసినప్పుడు కష్టంగా ఉంటుందా, 1000th time చేసినప్పుడు, 1000 సార్లు చేసిన తర్వాత కష్టంగా ఉంటుందా? ఎవరు నేర్పలేదండి మీకు. మీరు ఏదో ఒక పని చేయటం మొదలు పెట్టారు, చేస్తున్నారు, ఏది కష్టంగా ఉంటుంది? మొదటిసారి చేసినప్పుడు కష్టంగా ఉంటుందా, 100వ సారి చేసినప్పుడు కష్టంగా ఉంటుందా, 1000వ సారి చేసినప్పుడు కష్టంగా ఉంటుందా? సో 1000వ సారి చేసినప్పుడు ఆ పని మొదటిసారి చేసినప్పుడు కన్నా తేలిక అవ్వాలి, ఈజీగా చేసి పక్కన పారేయాలి మనం ఆ పని కదా. అలా చేయకుండా ప్రపంచంలో ఏదైనా పని మొదటిసారి చేసినప్పటికన్నా 1000వ సారి చేసినప్పుడు ఇంకా కష్టంగా మారుతోంది అంటే అది వండర్ ఏనా కాదా? డు యూ అగ్రీ దట్ ఇట్ ఈస్ ఏ వండర్ ఆర్ నాట్? ఏదైనా ఒక పని మొదటిసారి చేసినప్పుడు కన్నా 1000వ సారి చేసినప్పుడు, 10,000 సార్లు చేసినప్పుడు కూడా ఇంకా కష్టంగానే ఉంది. కష్టంగా ఉండటం కాదు, ఇంకా ఎక్కువ కష్టం అవుతోంది. ఇస్ ఇట్ ఏ వండర్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ ఏ వండర్. నేను ఇప్పుడు చెప్పాను కదా రెండు ప్రశ్నలు, ఇందాక చెప్పిన ప్రశ్న, ఇప్పుడు చెప్పిన ప్రశ్న. ఇందాక మీ కళ్ళ ముందు జరుగుతున్న వండర్ ఏంటి అని అడిగాను. ఇప్పుడు ఆ వండర్ ఎలాంటి వండరో మీకు చెప్పాను. రోజు మీరు చేస్తున్న మీ కష్టమవుతున్న పని ఏంటి? కుడ్ యు ఆన్సర్ ఇట్? ఎస్, చదువు. చదువు పేరుతో మీరు స్కూల్లో చేస్తున్న పని. మీరు ఎల్కేజీలో యూకేజీలో ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా స్కూల్కి వెళ్ళారు, మీకు ఇచ్చిన వర్క్లు చేసేసారు, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ వాళ్ళ 10th క్లాస్లో వచ్చిన తర్వాత, 9th లోకి వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత చదువు అంతా బరువు అయిపోతుంది. యు ఫీల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వై? మీరు దాదాపు 1st క్లాస్ నుంచి 9th క్లాస్లో ఉన్నారని ఇక్కడ లెక్కేసుకుంటే, మీరు ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ రోజుకి 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, కొంతమంది అయితే 12 గంటలు పుస్తకాలు పట్టుకుని చదివి చదివి చదువుతున్నారు. చదువు పేరుతో మనం ఏం చేస్తున్నాం? చదువు పేరుతో ఏమైనా కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవటం, వాటిని గుర్తుపెట్టుకోవటం, గుర్తుపెట్టుకున్న దాన్ని టీచర్ అడిగినప్పుడు తిరిగి చెప్పటం ఆర్ రాయటం. ఇన్ ద రిటర్న్ ఫామ్ ఆర్ ఇన్ ద ఓరల్ ఫామ్ వి హ్యావ్ టు గివ్ దట్ బ్యాక్. ఇదే కదా చేసేది. సో ఈ పని మీరు ఎల్కేజీలో చేశారు, యూకేజీలో చేశారు, 1st క్లాస్లో చేశారు, 2nd క్లాస్లో చేశారు, 3rd క్లాస్లో చేశారు, 9th లో చేశారు, ఇంటర్మీడియట్లో చేశారు, ఇంకా రాబోయే 10 ఏళ్లలో చేయబోతున్నారు. కానీ 1st క్లాస్లో కన్నా, 2nd క్లాస్లో కన్నా, 10th క్లాస్లో నాకు చదువు తేలికైంది, ఇంటర్మీడియట్లో నాకు చదువు తేలికైంది అని ఎవరైనా చెప్పగలరా? ఎంతమంది చెప్పగలరు? అప్పుడు చదువు తేలిగ్గా ఉందా, ఇప్పుడు చదువు తేలిగ్గా ఉందా? దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ కామన్ ప్రాబ్లం ఫర్ ద స్టూడెంట్స్. నా కళ్ళ ముందు ఉన్నటువంటి 500 మంది స్టూడెంట్స్కి ఉన్నటువంటి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏమిటంటే ఇదే. మీ అందరికీ చదువు చాలా ఇంపార్టెంట్ అని తెలుసు, చదువుకుంటే జీవితం మారిపోతుంది అని తెలుసు, చదువుకుంటే మనం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు అని తెలుసు, బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు అని తెలుసు, మనం ఏం విమానాల్లో తిరగచ్చు అని తెలుసు, ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు అని తెలుసు. ఇవన్నీ పేరెంట్స్ టీచర్స్ రోజు చెప్తూనే ఉంటారు. వాళ్ళు చెప్పకపోయినా మీకు తెలుసు, 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 మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మనం చదవలేకపోతున్నాం, మన పేరెంట్స్ని టీచర్స్ని చాలా మంది సాటిస్ఫై చేయలేకపోతున్నాం. ఎందుకని సాటిస్ఫై చేయలేకపోతున్నాం? బికాస్ రోజు రోజుకి చదువు కష్టమవుతుంది, రోజు రోజుకి చదువు పేరు చెప్పి మనం చేయాల్సిన పనులు మనం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నాం. వై? సో దీని గురించి మనం ఇవాళ ఆలోచించేదానికోసమని ప్రయత్నం చేద్దాం. సో నేను మీకు ఇవాళ చదువు ఇంపార్టెంట్, మళ్ళీ ఇప్పుడు మీకు మీ టీచర్స్ ఏమంటారంటే, సాధారణంగా మీ పేరెంట్స్ ఏమంటారంటే, నీకు సినిమాల మీద ఉన్న శ్రద్ధ, నీకు ఆ యూట్యూబ్ చూడటం మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదు, అందువల్ల నీకు చదువు కష్టమవుతోంది, నువ్వు సినిమాల్లో చూసినప్పుడు అయితే చాలా గుర్తు పెట్టుకుంటున్నావు, ఏ సినిమా అడిగినా చెప్తావు, ఇవన్నీ చాలా కామన్ డైలాగ్ కదా. ఏ ఇంట్లో అయినా, ఏ స్కూల్లో అయినా, ఏ క్లాసులో వినపడిన కామన్ డైలాగ్ ఏంటంటే, నీకు సినిమా అయితే సూపర్గా గుర్తుంటుంది, సినిమా హీరోల పేర్లు అయితే బాగా చెప్తావు, క్రికెట్ వాళ్ళ పేరు అయితే బాగా చెప్తావు, కానీ పాటల్లో ఏమీ గుర్తుండదు అని. సో ఈ గుర్తుండటము, గుర్తు లేకపోవటము వెనకాల ఉన్న మిస్టరీ ఏంటో రేపు స్పెషల్గా మెమరీ క్లాసులో మీకు చెప్తారు. సో గుర్తుండటము, గుర్తుంచుకోవటము అనేది చదువులో ఒక భాగం మాత్రమే, అది మాత్రమే చదువు కాదు, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కానీ దాని గురించి డీటెయిల్గా రేపు పూర్తిగా ఒక గంట సేపు రేపు ఒక స్పెషల్ సార్ దాని మీద వచ్చి చెప్తారు. సో నేను ఇవాళ గుర్తుండటం గురించి ఎక్కువ చెప్పటం లేదు. కానీ చదువు అనేది ఎందుకు కష్టమవుతోంది,
దాన్ని బిఫోర్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ ఐ విల్ షేర్ యూ ఏ స్క్రీన్. మీ అందరికి వాకింగ్ వచ్చు కదా బాగా, మీరందరూ బాగా నడుస్తారు కదా. సో నడవటం రాని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నాను నేను. I'm going to share my screen. కొంచెం బద్ధకంతో నడవటం అంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఇలా గోడ మీద ఎప్పుడైనా నడిచారా? గోడ మీద నడవగలరా? నోడు మీద అందరు నడవగలరు. కొంచెం ఎత్తైన గోడ మీద, కొంచెం సన్నగా ఉన్న గోడ మీద నడవటం కూడా మీకు వచ్చా? నడవగలిగి ఉంటారు కదా, చాలా మంది నడవగలిగి ఉంటారు. గోడ మీద పిల్లిలాగా మనం కూడా చిన్నప్పుడు నడిచేందుకు ట్రై చేసాం, దాన్ని ఎంజాయ్ చేసాం, పెద్ద అయిన తర్వాత కొంచెం భయం వచ్చింది కానీ నడుస్తున్నాం, రైట్? కానీ ఇలా ఎవరైనా తాడు మీద నడవగలరా? ఇది కూడా నడవటమే కదా. అందరికీ నేల మీద నడవటం వచ్చు, చాలా మందికి గోడ మీద నడవటం వచ్చు, కానీ ఎంతమందికి తాడు మీద నడవటం వచ్చు? సూపర్ కదా. తాడు మీద నడవటం చాలా మందికి రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదంటే ఏమో, ఎందుకు రాదో, అమ్మాయికి పుట్టుకతో వచ్చిందేమో, అందుకనే అమ్మాయి అంత బాగా నడవగలుగుతుందేమో తాడు మీద. అమ్మాయికి పుట్టుకతో తాడు మీద నడవటం వచ్చిందంటారా? ఏమై చూడండి, తాడు మీద మామూలుగా నడవటం కాదు, తాడు మీద చక్రం వేసుకుని ఆ చక్రం దొరిలించుకుంటూ నడుస్తోంది. ఇంకో పిక్చర్ చూద్దాం. ఇతను ఏకంగా తాడు మీద సైకిల్ దొక్కుతున్నాడు. అందరికి సైకిల్ దొక్కటం వచ్చు, కానీ ఇతను ఏకంగా తాడు మీద సైకిల్ దొక్కుతున్నాడు. వాట్ మేక్స్ ద డిఫరెన్స్? వాళ్ళు ఆ పనులు తాడు మీద నడవటము, తాడు మీద సైకిల్ తొక్కటము ఎందుకు చేయలేకపోతున్నారు? మనకు మామూలుగా సైకిల్ తొక్కటం వచ్చు, మనకు మామూలుగా నడవటం వచ్చు, మహా అయితే గోడ మీద నడవటం కూడా వచ్చు, కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు చేయలేకపోతున్నాం? బికాజ్ ఆఫ్ టూ థింగ్స్. ఒకటి, వాళ్ళు అంతకుముందు ఆ పని చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా చేశారో చూసి నేర్చుకున్నారు. రెండు, దాన్ని వాళ్ళకు వచ్చేదాకా ప్రాక్టీస్ చేశారు. అంతేగాని ఆ తాడు మీద నడిచే వాళ్ళకి, ఆ తాడు మీద సైకిల్ తొక్కే వాళ్ళకి, వాళ్ళకు పుట్టుకతో తాడు మీద నడవటం, తాడు మీద సైకిల్ తొక్కటం రాదు. వాళ్ళు మనలాంటాళ్ళే, మనలాగే పుట్టారు, కానీ వాళ్ళు ఆల్రెడీ ఆ పని తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు, దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ చేశారు, రైట్? సో ఆఫ్టర్ ఆల్, ఒక మామూలు మనిషి ఎత్తైన రెండు బిల్డింగ్ల మధ్యలో తాడు కట్టుకుని తాడు మీద నడవగలిగినప్పుడు ప్రాక్టీస్తో మనం ఆల్జీబ్రా లెక్కలు చేయటమో, ప్రాక్టీస్తో ఫిజిక్స్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయటమో, ఫిజిక్స్ నేర్చుకోవటమో, ఇంగ్లీష్ గ్రామర్ సాల్వ్ చేయటమో చేయలేమా? డెఫినెట్గా చేయగలుగుతాం. కానీ ప్రాక్టీస్ కన్నా ముందు విషయం ఒకటి ఉన్నది. ఆ ముందు విషయం ఏమంటామంటే, ఆ పని చేయటం వచ్చిన వాళ్ళ దగ్గర మనం దాన్ని నేర్చుకోవాలి. ఉదాహరణకి మీరు బొమ్మలు వేయాలనుకోండి, ఏం చేయాలి మీరు? లేకపోతే మీరు రేపొద్దున ఏదో సంథింగ్, మీ ఇంటి దగ్గర వెజిటబుల్ బిర్యానీ చేద్దాం అనుకున్నారు, లేకపోతే ఏదైనా స్పెషల్ డిష్ చేద్దాం అనుకున్నారు, ఏం చేస్తారు? అమ్మ ఎలా చేస్తుందో చూసి, ఆల్రెడీ అమ్మకు వచ్చు కనుక అమ్మ దగ్గరికి వెళ్ళి చూసి నేర్చుకుంటారు కదా. సో మనం ఏ పనైనా నేర్చుకోవాలంటే మనం ఆ పని బాగా వచ్చిన వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడాలి, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఎమ్ఏ రైట్? ముందు చూడటం ఉంటుంది. సో నేర్చుకోవటం అనే పనిలో వన్స్ అగైన్ ఐ షేర్ మై స్క్రీన్. సో ఈ నేర్చుకోవటం అనే పని ఒకటి నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ నేర్చుకోవటం అనే పని అందరూ చేయగలిగింది, మనకు పుట్టుకతో వచ్చింది. నా క్లాసులో ఇక్కడ నాకు కనపడుతున్న 470 మంది స్టూడెంట్స్లో, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళలో అందరూ డెఫినెట్గా వాళ్ళు ఏదన్నా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోగలరు. కానీ ఫస్ట్ స్టెప్ నేర్చుకోవాలని అనుకోవాలి, సెకండ్ స్టెప్ ఆ పని ఆల్రెడీ బాగా చేయటం ఎవరికొచ్చో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఆ పని ఎలా చేస్తున్నారో చూడాలి,
చూసిన తర్వాత నేర్చుకోవాలి. ఈ స్టెప్పులని మనం ఫాలో అయితే దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఇంకొంచెం సిస్టమేటిక్గా చెప్పుకుందాం ఈ స్టెప్పుల గురించి. ఇంకొంచెం సిస్టమేటిక్గా చెప్పుకుందాం. సో అట్లాగే మీరు చదువు పేరుతో చేస్తున్న పని ఏదైనా ఏముందంటే క్లాసులో మనకు తెలియని కొత్త విషయాలు నేర్చుకోవటం, ఏదో భూమి దాన్ని ఏమంటారు రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్, సాలిడ్స్ అంటే ఏంటి, లిక్విడ్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏంటి, లేకపోతే రెక్టాంగిల్ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ రకరకాల మనకు అంతకు ముందు తెలియని కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవటం, ఆ తెలుసుకున్న వాటిని గుర్తు పెట్టుకోవటం. గుర్తుపెట్టుకున్న సార్ ఓకే రైట్ సోషల్ కండి సార్ ప్లీజ్ ప్లీజ్ ఎలాగా. సో కొత్త విషయం తెలుసుకోవటం ఇందాక మనం అనుకున్నాం, నీకు బొమ్మలు వేయటం తెలుసుకోవాలనుకోండి. ఇప్పుడు సైకిల్ తొక్కటం తెలుసుకోవటం మనకి చదువుకు సంబంధించిన విషయం కాదు కనుక ఊరిని ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. చదువుకు సంబంధించిన విషయాల్ని చూస్తే నేను మీకు చదువుకు సంబంధించిన విషయం గురించి చెప్పేది ఏంటంటే, ఈ చదువులో పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకోవటం అనే పని ఏదైతే ఉందో ఆ పని మిగిలిన అన్ని పనుల్లాగానే డ్రైవింగ్ నేర్చుకోవటం ఎలాగో, వంట చేయటం నేర్చుకోవటం ఎలాగో, టైలరింగ్ నేర్చుకోవటం ఎలాగో, ఈ పని కూడా అందరూ శుభ్రంగా అన్ని పనుల్లాగే ఒక పని. పాఠశాల లేదా కళాశాల చదువు అనగా పరీక్షల చదువు, పరీక్షల కోసం చదివే చదువు అన్ని పనుల్లాగే ఇది కూడా ఒక పని. మీరు దాన్ని హ్యాపీగా అన్ని పనులు నేర్చుకున్నట్టే, వంట నేర్చుకోవటం వస్తే, డ్రైవింగ్ నేర్చుకోవటం వస్తే, టైలరింగ్ నేర్చుకోవటం వస్తే, మీరు ఇంకా ప్రపంచంలో మీకు ఏ పని నేర్చుకోవటం వచ్చినా ఈ పని కూడా నేర్చుకోవచ్చు. యూ కెన్ డూ దట్ వెరీ వెరీ ఈజీలీ. దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్. నాకు చదువు రాదు, నేను ఎంత కష్టపడినా నాకు రావట్లేదు, నాకు గుర్తుండట్లేదు అని ఎవరు అనుకోకండి. అది పొరపాటు. ఎందుకు రావట్లేదు, మీరు దాన్ని ప్రాపర్గా చేయటం తెలుసుకోకపోతే రావట్లేదు. మీకు ఒక బొమ్మ గీయాలని వంట చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్నం వండాలనుకోండి, అన్నం వండాలనుకుంటే దానికి కొన్ని సర్టెన్ స్టెప్స్ ఉన్నాయి. ఆ సర్టెన్ స్టెప్స్ మీరు ఫాలో అయితేనే అన్నం వస్తుంది. బియ్యము నీళ్లు తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టేస్తే అన్నం అయిపోదు, అది పాడైపోతుంది, తినడానికి పనికిరాదు. సో దానికి కొన్ని సర్టెన్ స్టెప్స్ ఉన్నాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ వరుసలో చేయాలో తెలియాలి. చదువు కూడా ఏం చేయాలో తెలియాలి, ఎలా చేయాలో తెలియాలి, ఏ వరుసలో చేయాలో తెలియాలి. తెలిస్తే మీకు చదువు వస్తుంది. మీకు చదువులో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఈ వరుస తేడాగా ఉండటం వల్ల మీకు ప్రాబ్లం ఉంది అన్నమాట. లెట్ అస్ సీ ఆ వరుస ఏంటో నేను మీకు ఇవాళ చెప్తాను. పరీక్షల పనిలో మూడు ప్రధాన భాగాలు ఏంటంటే, చెప్పాను కదా ఆల్రెడీ, తెలుసుకోవటం, గుర్తుంచుకోవటం అండ్ పరీక్షల్లో రాయటం. దీస్ ఆర్ ది త్రీ మేజర్ స్టెప్స్. మీ ప్రపంచంలో ఏ పరీక్ష రాయాలన్నా ఈ మూడు స్టెప్సే. లెట్ అస్ మూవ్ అహెడ్. సో తెలుసుకోవటం అంటే ఏంటి, ఇది అన్నిటికన్నా కష్టమైన విషయం. మీకు తెలుసు ఆల్రెడీ, మీరు సినిమాలు చూసి అనేక విషయాలు నేర్చుకుంటున్నారు, వీడియోలు చూసి నేర్చుకుంటున్నారు, కొత్త మొబైల్ ఫోన్ మీకు ఇస్తే ఆ మొబైల్ ఫోన్ ఎట్లా పనిచేయాలో మీరు నేర్చుకుంటున్నారు, కొత్త కంప్యూటర్ ఇస్తే ఆ కంప్యూటర్లో ఎట్లా పనిచేయించాలో నేర్చుకుంటున్నారు. కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న విషయం ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు మీరు, ఇక్కడ ఏం మిస్ అవుతున్నారు, లెట్ అస్ సీ ఏం మిస్ అవుతున్నారు. మీకు ఆల్రెడీ వచ్చిన విషయం వెనకాల ఉన్న రహస్యమే నేను మీకు చెప్తున్నాను. అంతేగాని మీకు తెలియని బ్రహ్మ పదార్థం ఏదో నేను మీకు చెప్పటం లేదు. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, కానీ దీంట్లో ఈ స్టెప్లు ఉన్నాయని మీకు తెలియకుండానే మీరు చేస్తున్నారు మీరు నేర్చుకునే చోట. కానీ ఎగ్జామినేషన్స్కి వచ్చేసరికి మాత్రం అది చేసుకోవటం మర్చిపోతున్నారు మీరు. సో చదువు అనే దాంట్లో ఫస్ట్ వినటము అని ఉంటుంది. అంటే పాఠం చెప్తున్నప్పుడు వింటాం, లేదా యూట్యూబ్ చూస్తున్నప్పుడు వింటాం, లేదా ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మన ఇట్లా క్లాసుల్లో ఆన్లైన్ క్లాసుల్లో వినటం, ఏదైనా కానీ వినటం ఉంటుంది ఫస్ట్ స్టెప్. యాక్టివ్ లిజనింగ్ అంటారు. అంటే మీరు చదివేటప్పుడు ఫస్ట్ టైం ఆ విషయాన్ని గురించి, అది బొమ్మలేయటమైనా వంట చేయటమైనా, మీరు ఎక్కడో ఒకడ ఎవరో ఒకళ్ళ దగ్గర వాళ్ళు చేస్తుండగా చూడటం వినటం చేస్తారు. వీడియోలు అయితే చూడటం వినటం కంబైన్డ్గా ఉంటాయి. ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ వాచ్, వాచింగ్ అంటాం. ఎవరైనా మీరు క్రికెట్ ఆడాలనుకోండి, వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూస్తారు. చూస్తే అందుకని వినటం చూడటం కంబైన్డ్గానే ఉంటాయి. కొన్నిసార్లు వినటం ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు చూడటం ఎక్కువ ఉంటుంది. నేను మీకు సార్ చెప్పారు, అది కూడా మీ పర్సనాలిటీని బట్టి పనిని బట్టి ఉంటుంది. విఏకే మోడల్లో
సో ఫస్ట్ యాక్టివ్ లిజనింగ్ ఉండాలి. తర్వాత చదవటం చూడటం అన్నా నేను. చదవటం అంటే ప్రతి దాంట్లోనూ కూడా ఈవెన్ క్రికెట్ లోను లేకపోతే బొమ్మలైటంలోను దానికి సంబంధించిన కొంత వెనకాల సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం చదవాల్సింది ఉంటుంది. సో అది చదవటం అనేది రెండో విషయం. అండ్ మూడోది నోట్స్ రాసుకోవటం. నోట్స్ రాసుకోవటం అంటే మీ ఎక్స్పీరియన్స్ మీరు రాసుకోవటం. మనకి వాళ్ళ స్కూల్స్ లో చెప్పే నోట్స్ అంటే ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్ లో నోట్స్ రాసుకోవటం కాదు. వెన్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కాలేజ్ మీరు కంపల్సరీగా నోట్స్ రాసుకోవటం రావాలి. నోట్స్ రాసుకోవటం ఎవరికి బాగా వచ్చో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లాస్ మీరు వింటున్నారు, ఈ క్లాస్ వింటున్నప్పుడు అందులో ముఖ్యమైన విషయాలు కొంతమంది పుస్తకం తీసుకుని పెన్ తీసుకుని రాసుకుంటూ ఉంటారు, దాన్ని నోట్స్ రాసుకోవటం అంటారు. ఎవరు నోట్స్ రాసుకుంటారో వాళ్ళకి చదవటం పరీక్షలు రాయటం తేలిక అవుతుంది. నోట్స్ రాసుకోవటం అంటే ఏంటో కూడా మనం చూద్దాం. అండ్ అర్థం చేసుకోవటం, ఒక తెలుసుకోవటం అనే ప్రక్రియలో నాకు బొమ్మలేయటం తెలుసు, నాకు వంట చేయటం తెలుసు, నాకు న్యూటన్స్ లాస్ గురించి తెలుసు, నాకు ఎర్త్ రొటేషన్ రెవల్యూషన్ గురించి తెలుసు, నాకు వాన ఎలా పడుతుందో తెలుసు అని మీరు చెప్తున్నారంటే, నాకు పడవ నీళ్ళలో ఎందుకు తేలుతుందో తెలుసు అని మీరు చెప్తున్నారంటే, ఈ నాలుగు రకాలుగా మీరు తెలుసుకుని ఉంటారు. ఎలా తెలుసుకుని ఉంటారు? సార్ స్ట్రక్ అయ్యారమ్మా. ఓకే, మనం ఎక్కడున్నప్పుడు కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ చెప్తున్నాం కదా. సుబ్బారావు సార్ ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే రైట్, చెప్పండి. మనము నేర్చుకునే విషయాలన్నీ కూడా ఎక్కడ పెట్టుకోవాలి? మధ్యలో ఉన్నాం కదా, అప్పుడు కాన్షియస్ లో ఉండాలా, సబ్ కాన్షియస్ లో ఉండాలా, అన్కాన్షియస్ లో పెట్టుకోవాలి? చెప్పండి అన్న. కాన్షియస్ లో పెట్టుకోవాలి. సూపర్ సూపర్ గుడ్ గుడ్. మరి అన్ని విషయాలు కాన్షియస్ లో పెట్టుకోవాలా? అన్ని విషయాలు కూడా కాన్షియస్ లో పెట్టుకోవాలా? పెట్టుకుంటే మైండ్ పిచ్చెక్కిపోతుంది. ఏమవుతుంది? మైండ్ పిచ్చెక్కిపోయి హీట్ అయిపోతుంది. మరి ఏం చేయాలి? మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం మర్చిపోవడం కూడా కదా. సో సమ్టైమ్స్ అవి మనకున్న త్రీ లేయర్స్ లో కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ లోకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ కాన్షియస్ లోకి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? రివిజన్ చేయాలి. ఏం చేయాలి? రివిజన్ చేయాలి. సో రివిజన్ చేసినప్పుడు ఈ సబ్ కాన్షియస్ నుంచి ఎక్కడికి వస్తాయి? సబ్ కాన్షియస్ లేక కాన్షియస్ లేక వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? ఒకవేళ కాన్షియస్ లో అంటే ఫస్ట్ లేయర్ లో ఉన్న విషయాలన్నీ కూడా రివిజన్ చేయకపోతే వెంటనే సెకండ్ లేయర్, ఐ మీన్ ఇట్స్ మీన్ సబ్ కాన్షియస్ లేక వస్తాయి. మళ్ళీ మనం రివిజన్ చేయలేదు అనుకో, ఎక్కడ వెళ్ళిపోతాయి? ఎక్కడ వెళ్ళిపోతాయి? ఎక్కడ వెళ్ళిపోతాయి? ఎక్కడ వెళ్ళిపోతాయి? కంప్లీట్ గా అన్కాన్షియస్ లేక వెళ్ళిపోతాయి. ఎక్కడ వెళ్ళిపోతాయి? ఎస్ గుడ్, సూపర్, యూఆర్ ద వెరీ గుడ్ టీమ్ ఛాలెంజర్స్, పవర్ఫుల్ టీమ్ ఛాలెంజర్స్ ఉన్నారు ఇక్కడ. అన్కాన్షియస్ లేక పోయిన తర్వాత గుర్తుకు తెచ్చుకోవడం కష్టం. రివిజన్ చేస్తే కూడా గుర్తుకు రావు, రివిజన్ చేస్తే కూడా గుర్తుకు రావు. కాబట్టి మనము రివిజన్ అనేటువంటిది తప్పకుండా చేయాల్సినటువంటి 5 times మనం రివిజన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లెసన్ జరిగింది అనుకుందాం. ఈరోజు లెసన్ జరిగితే ఇంటికి వెళ్ళగానే విత్ ఇన్ 24 hours లో ఒకసారి రివిజన్ చేయాలి. ఫస్ట్ రివిజన్ ఎప్పుడు చేయాలి? ఫస్ట్ రివిజన్ ఎప్పుడు చెప్పాలి? ఫస్ట్ క్లాస్ జరిగిన ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 24 hours లో ఒకసారి రివిజన్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్, 72 hours లో ఒకసారి చేయాలి. ఎప్పుడు చేయాలి? 72 hours లో ఒకసారి చేయాలంటే 3 days, 3 days. నెక్స్ట్ 7 days ఒకసారి చేయాలి, 14 లో ఒకరోజు చేయాలి, 21 లో ఒకరోజు చేయాలి. ఇలా 5 times మనం రివిజన్ చేస్తే ఎగ్జామ్ జస్ట్ 1 week ముందు ఉన్నాగా, 1 week ముందు ఉన్నప్పుడు జస్ట్ మనం ఇలా రివిజన్ చేస్తే కూడా అన్ని కాన్సెప్ట్స్ లేక వస్తాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. నండ్రు చెప్పారా సార్? ఓటీ సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్, నాకు ఇక్కడ ఎలక్ట్రికల్ ఫ్లక్చువేషన్స్ హైగా ఉండి నెట్ ప్రాబ్లం ఉంది. థ్యాంక్ యూ ఫర్ కోపింగ్ విత్ మీ. సో మనం నేర్చుకోవటంలో మొట్టమొదటి విషయం తెలుసుకోవటము. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీకు సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ గురించి చెప్తున్నారు. అందరికీ తెలిసిన ఈజియెస్ట్ విషయం ఏంటి? సినిమా చూస్తే గుర్తుంచుకోవటం కదా. సినిమా చూసినప్పుడు మీకు అది గుర్తుంటుంది, సినిమా చూసినప్పుడు గుర్తుంటుంది, కానీ పాఠం విన్నప్పుడు ఎందుకు గుర్తుండట్లేదు? 2 ప్రధానమైన కారణాలున్నాయి. ఎందుకు కారణాలు ఉన్నాయి? ఏమంటారంటే ఇంట్లోనూ టీచర్స్ చాలామంది ఏమని చెప్తామంటే, మేమందరం
ఎందుకంటే ఇది కూడా ఒక కారణమే వాళ్ళు చెప్పేది కూడా రైటే ఇంట్రెస్ట్ లేదు సినిమా ఇంట్రెస్ట్ తో విన్నాము అంటున్నాం ఇంట్రెస్ట్ ఒకటే కాదు పూర్వం పిల్లలకి బాగా వచ్చేది ఇది ఇప్పుడు ఇంట్రెస్ట్ తో చదివిన పాఠం కూడా ఎందుకు గుర్తుండట్లేదు సరే సినిమా ఏమో ఏం చేస్తున్నాం ఒకసారి చూస్తున్నాం కానీ చాలా రోజులు గుర్తుంటుంది కానీ పాఠం ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒకసారి 10 సార్లు చదువుతున్నాము 10 సార్లు రాస్తున్నాము చూసి రాస్తున్నాము చూడకుండా రాస్తున్నాము అయినా ఎందుకు గుర్తుండట్లేదు సేమ్ మైండ్ కదా సో దిస్ ఇస్ ది ప్రాబ్లం సో ఈ ప్రాబ్లం ని జాగృతగా వినండి ఈ ప్రాబ్లం కి నేను ఆన్సర్ చెప్తున్నాను ఈ ప్రాబ్లం కి ఆన్సర్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఒకటే కాదు సినిమా చూస్తున్నప్పుడు లాస్ట్ టైం ఎనుగురు వీరేంద్రనాథ్ క్లాసులో కూడా చెప్పారు మీరు మీ సెన్సెస్ అన్ని వాడతారు దాని మీద శ్రద్ధగా ఏదైతే మీరు శ్రద్ధగా అంటే కళ్ళు పని చేస్తాయి చెవులు పని చేస్తాయి మీరు దాంట్లో ఫీల్ అయ్యి చూస్తారు అదొక కారణం శ్రద్ధగా ఏకాగ్రతగా చూడటం మనకి 5 సెన్సెస్ ఉంటాయి 5 సెన్సెస్ లో ఒక స్పర్శ తప్ప మిగిలినవన్నీ వినటము ఇవన్నీ చూసి మనం ఫీల్ అయ్యి చూస్తాం దట్ ఈస్ వన్ రీజన్ చదివేటప్పుడు అందుకోసమనే మీరు ఏకాగ్రతగా మీ ఫోన్ అవన్నీ డిస్టర్బెన్స్ పక్కన పెట్టేసి మాకు చిన్నప్పుడు అందరికీ అలవాటు ఏముండేదంటే పైకి చదవటం రీడింగ్ ఎలా కూడానే అలవాటు ఉండేది మీరు పైకి చదువుతుంటే మీకు 3 అవయవాలు పనిచేస్తాయి 3 సెన్సెస్ పనిచేస్తాయి ఏంటి మీకు ఏదైనా కష్టమైన ప్రశ్న ఉంటే అందుకోసం మీరు చూడండి మీకు ఇష్టమైన లేకపోయినా స్కూల్లో చెప్పే జనగణమన వందే మాత్రము ప్రేయరు మీరు ఈ పైకి చెప్పటం అనే అలవాటు ఉండటం వల్ల మీకు ఈజీగా వచ్చేసి ఉంటుంది మర్చిపోకుండా కానీ ఇప్పుడు స్కూల్స్ లో ఏమైందంటే రకరకాల కారణాల వల్ల పైకి చదవటం అనే అలవాటును మానిపించేశారు పైకి చదవటం అనే అలవాటు మానటం వల్ల మీకు 3 సెన్సులు కంబైన్డ్ గా ఉపయోగించడం రావట్లేదు కళ్ళు చెవులు నోరు ఈ 3 సెన్సుల్ని కంబైన్డ్ గా ఉపయోగించడం మీకు రావట్లేదు ఈ 3 సెన్సులు చదివేటప్పుడు మీరు కంబైన్డ్ గా ఉపయోగించినట్లయితే మీకు అది గుర్తుండేందుకు ఎక్కువ కాలం వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దట్ ఈస్ వన్ మోర్ రీజన్ దానికన్నా ఇంపార్టెంట్ రీజన్ ఇంకోటి చెప్తాను ఇది ఫిజికల్ రీజన్ సైకలాజికల్ రీజన్ ఏంటంటే సైకలాజికల్ రీజన్ మీరు సినిమా చూసేటప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోవాలని ఇది చాలా ఇంపార్టెంట్ అని దీన్ని పరీక్షల్లో అడుగుతారని మీరు ఎప్పుడు అనుకోరు ఏ పని అయితే మనం ఒక టెన్షన్తో చూస్తామో ఒక టెన్షన్ గురించి మీ మిమ్మల్ని ఎవరైనా సరే మీరు సినిమా చూసిన తర్వాత దాని మీద రేపొద్దున క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయాలి అని మీకు సినిమా చూపించారనుకో ఆ సినిమా కూడా గుర్తుండదు మీకు ఎందుకంటే మీరు ఎంజాయ్ చేస్తూ చూడలేరు కనుక పాఠం కూడా సినిమా ఎందుకు చూస్తున్నాం మనం ఆ సినిమాలో ఏముందో హీరో ఏం చేస్తున్నాడో ఎలాంటి బట్టలు వేసుకున్నాడో ఎలా ఫైట్ చేస్తున్నాడో హీరోయిన్ ఎలా చేస్తుందో అసలు కథ ఏంటో తెలుసుకునేందుకు చూస్తాము సినిమా చూసేటప్పుడు మన ఉద్దేశాలు రెండే ఒకటి కొత్తగా ఉన్న స్టోరీ ఆ స్టైలు కొత్త విషయాలు తెలుసుకోవటం రెండు ఆ తెలుసుకున్న విషయాన్ని ఎంజాయ్ చేయటం సో ఎప్పుడైతే ఏదైనా విషయాన్ని మీరు నిజంగా నేను కొత్త విషయం తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్తో చూస్తారో అప్పుడు మీకు అది గుర్తుంటుంది కానీ పాఠం ఎంతసేపు హోంవర్క్ చేయాలని పరీక్షల్లో అప్పచెప్పేయాలని వేరే ఏదో కారణంతో చూస్తున్నారు పాఠం మీద తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది అందుచేత నేర్చుకోవటం అనేది ఆటోమేటిక్గా తెలుసుకోవటం అనే దానికి నేర్చుకోవటం అనేది లింక్ అయ్యి ఉంది నేను తెలుసుకోవాలి కొత్త విషయం తెలుసుకోవాలి అనే కోరిక ఉండాలి సో కొత్త విషయం తెలుసుకోవాలనే కోరిక ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అందుకునే అనేది అదే మీకు ఫోన్ ఇచ్చామనుకోండి ఎవరైనా కొత్త స్మార్ట్ ఫోన్ అది ఎట్లా పనిచేస్తుంది ఆల్రెడీ డాడీ దగ్గర ఉన్న ఓల్డ్ ఫోన్కి కొత్త ఫోన్కి తేడా ఏంటి తెలుసుకోవాలనే కోరిక మీ దగ్గర ఉంటుంది సో తెలుసుకోవాలనే కోరిక మీకు ఉండగా అప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది దానికోసం మీరు ఇంగ్లీష్ చదవమన్నా చదువుతారు హెల్ప్ చదవమన్నా చదువుతారు ఏం చేయమన్నా చేస్తారు కానీ దురదృష్టవశాత్తు మన స్కూల్ చదువులో మనకి తెలుసుకోవాలనే కోరిక తగ్గిపోతుంది మీరు ఏదైనా సరే పరీక్ష కోసం చదవకండి పరీక్షలు రాయటం కోసం చదవాలి కానీ పరీక్ష కోసం చదవకండి అంటే అమ్మో దీన్ని ఈ ప్రశ్న దీంట్లో ఏ ప్రశ్న ఇస్తారో అనే ఆన్సర్తో చదవకండి ఇది ఓవరాల్గా చదువు మొత్తానికి అప్లై అవుతుంది ఎగ్జామినేషన్స్లో మీకు కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీషు తెలుగు వాటిలో ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చేసి ఆ కింద 4-5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయమని ఇస్తుంటారు 5-10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయమని ఇస్తుంటారు అప్పుడు కూడా చాలామంది టాప్ ర్యాంకర్స్కి నార్మల్ స్టూడెంట్స్కి ఉన్న తేడా ఏంటంటే నార్మల్ స్టూడెంట్స్ క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ ఉందో ఎతకటం మొదలు పెడతారు టాప్ ర్యాంకర్ అయితే ముందు పారాగ్రాఫ్ చదివి ఆ పారాగ్రాఫ్లో వాడు ఏం చెప్పాడో అర్థం చేసుకుని ఆ తర్వాత క్వశ్చన్స్ ఇంకా చూస్తారు
చదివే విధానం ఎప్పుడు కొత్త విషయాన్ని తెలుసుకుని తెలుసుకున్న తర్వాత నీకు అందులో నచ్చిన విషయాలను గుర్తుపెట్టుకోవడం ఉండాలి. ఒక సినిమా చూస్తారు మీరు, సినిమా చూసిన తర్వాత అందులో మీకు నచ్చిన విషయాలే మీకు గుర్తుంటాయి, నచ్చని విషయాలు ఆటోమేటిక్ గా మర్చిపోతాం. సో పాఠంలో కూడా పాఠం మొత్తం మీద పీరియడ్ మొత్తం టీచర్ చెప్పారంటే 45 నిమిషాలు టీచర్ చెప్పిన ప్రతి మాట మీకు రావాలని ఏం కాదు కదా. అందులో జస్ట్ 4-5 లైన్లు ఒక డెఫినేషన్ ఉంటుంది, ఒక ఒక స్టైల్లో ఒక ప్రాబ్లం ఆన్సర్ చేయటం ఉంటుంది, ఏదో ఒకటో రెండో కొత్త విషయాలు ఉంటాయి. మొత్తం మీద 45 మినిట్స్ లో మీకు 3 or 4 కొత్త విషయాలు నేర్చుకోవాల్సి ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. ఈ 3 or 4 కొత్త విషయాలు ఏంటో మీరు పట్టుకుని దాని మీద ఆసక్తి చూపించగలగాలి. ఇవాళ మనకి టీచర్ కొత్త విషయం ఏం చెప్పబోతున్నారు, నేను కొత్త విషయం ఏం నేర్చుకోబోతున్నాను, దట్ ఈస్ ఆ పాయింట్ ఆఫ్ ఫోకస్ మీకుంటే చదువు తేలికైపోతుంది. సో నేర్చుకోవటం అనే దానికి ఒక టెక్నికల్ గా ఒక డెఫినేషన్ ఉంది. నేర్చుకోవటం అనే దానికి ఉన్న డెఫినేషన్ ఏంటంటే ఆల్రెడీ మనకి తెలిసిన దానికి కొత్తగా నేర్చుకునే దాన్ని కొత్తగా తెలుసుకున్న దాన్ని జత చేయటము అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక మనిషి వస్తున్నాడు, రోడ్డు మీద ఒక మనిషి వస్తుంటే ఓకే అతను ఒక మనిషి, అతను పొడుగ్గా ఉన్నాడు, ప్యాంటు షర్టు వేసుకున్నాడు అని తెలుసుకున్నాం. తర్వాత ఆ మనిషి మళ్ళీ మర్నాడు మనం వెళ్తూ చూస్తున్నప్పుడు ఆ మనిషి మన సందు చివరిలో ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటాడు అని కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో అతని గురించి కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం అనమాట. రేపొద్దున ఆ అపార్ట్మెంట్ లో అతను మన ఫ్రెండ్ వాళ్ళ పక్కన పోర్షన్ లో ఉంటాడు అని తెలిసింది. సో ఆయన పేరు, ఆయన ఏదో కాలేజీలో లెక్చరరు, కొత్త విషయం తెలిసినప్పుడల్లా మనకు ఆల్రెడీ తెలిసిన పాత విషయానికి మనం దాన్ని జడ్జ్ చేసుకుంటాం. అప్పుడు ఓవరాల్ గా ఆయన పేరు ఏదో సుబ్బారావు, ఆయన పలానా కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా చేస్తున్నాడు అని మనకు తెలుస్తుంది. మొత్తం చదువు మొత్తం ఇదే ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది. ఆల్రెడీ అందుకోసమనే మీరు గమనించినట్లయితే 3వ తరగతిలో చెప్పిన విషయాలు మళ్ళీ 4వ తరగతిలో చెప్తారు. ఎందుకంటే 3వ తరగతిలో అక్కడ మర్చిపోవాలని కాదు, దానికి 4వ తరగతిలో కొత్త విషయాలు లింక్ చేసుకోవాలని. 4వ తరగతిలో 6వ తరగతిలో చెప్తారు, 6వ తరగతిలో మళ్ళీ 10వ తరగతిలో చెప్తారు. మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలకి కొత్త విషయాలు లింక్ చేసుకోవాలి. ఆ లింక్ చేసుకోవటం దగ్గర ఎవరు ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకి చదువు కష్టమవుతుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. నేర్చుకోవటం కష్టం అనుకోకండి. మీకు అయ్యే నాకు ఇంతవరకు చదువు కష్టంగా ఉంది అని మీరు ఎప్పుడు అనుకోకండి. నాకు చాలా మంది తెలుసు, మీరందరికీ మీకు ఇష్టమున్నా లేకపోయినా పంచతంత్రం మీకు తెలుసు కదా. పంచతంత్రాన్ని సంస్కృతంలో విష్ణు శర్మ రాశాడు. తెలుగులో ఎవరు రాశారో తెలుసా పంచతంత్రాన్ని? చిన్నయ్య సూరి రాశాడు నీతి చంద్రిక పేరుతో. ఈ చిన్నయ్య సూరి ఆయన కాలంలో చాలా మహాపండితుడు అని పేరు పొందాడు. ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు అందరు కూడా సన్మానం చేసి సూరి అనేది ఆయనకు బిరుదు ఇచ్చారు. ఒరిజినల్ గా పేరు చిన్నయ్య, ఆయనకు సూరి అని బిరుదు ఇచ్చారు. మీకు ఒక బ్రహ్మాండమైన వండర్ఫుల్ విషయం తెలుసా, ఆయనకి 16 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఆల్ రైటింగ్ కూడా రాదు. 16 ఇయర్స్కి ఆయన ఆల్ రైటర్ నేర్చుకున్నాడు. ఆల్ రైటర్ రాదు చిన్నయ్య సూరికి. కానీ ఇన్ ద నెక్స్ట్ 16 ఇయర్స్ 32 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయన చిన్నయ్య, కాస్త అక్షరాలు రాని చిన్నయ్య, 16 సంవత్సరాలకి అక్షరాలు రాకుండా చిన్నయ్య అనే ఉన్నతను 32 సంవత్సరాలకి చిన్నయ్య సూరి అని సంస్కృతంలో తెలుగులో వ్యాకరణంలో పెద్ద పండితుడయ్యి, ఇంగ్లీష్లో కూడా పండితుడయ్యి ఆయన సూరి అని బిరుదు పొంది బంగారు కంకణం అవార్డు పొందాడు బ్రిటిషర్స్తోనూ అందరితోనూ. అందుచేత ఇంతకు ముందు మీకు రాలేదు చదవటం అనుకోబోకండి, ఇప్పుడు నేర్చుకోవటం మొదలు పెడితే వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటో ఎవరో మీకు గుర్తుందేమో చూద్దాం. సార్ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఒకసారి ఇవ్వరా ప్లీజ్. మనం ఇందాక నడవటం గురించి మాట్లాడుకున్నాం. నడవటం కష్టమా, మేడం ఎట్లెక్కటం కష్టమా? మేడం ఎట్లెక్కటమే కష్టం కదా. మనం లిఫ్ట్ ఉంటే పొరపాటును కూడా మెట్లెక్కాం. నాకు తెలిసి 9th 10th క్లాస్ పిల్లలు మెట్లెక్కటం ఈ పాటికి మర్చిపోయి ఉంటారు. ఎవరో చిన్నపిల్లలు 3 ఏళ్ళ పిల్లలు 5 ఏళ్ళ పిల్లలు 1st క్లాస్ వాళ్ళు 2nd క్లాస్ వాళ్ళు అయితే ఇంకా మెట్లెక్కుతుంటారు కానీ ఆటలాడటం కోసం. అదే ఇదైతే ఖచ్చితంగా మెట్లెక్కటం మానేసి ఉంటాం మనం.
మన కాలేజీకి వచ్చామంటే మనం ఎంత తక్కువ పని చేస్తే అంత ఎక్కువ తెలుగుగలవాళ్ళం అని మనం అర్థం కదా కదా. మరి కొండలు ఎక్కటం, కొండలు ఎక్కటాన్ని హైకింగ్ అంటారు, మౌంటనీరింగ్ అంటారు. హైకింగ్ అంటేనేమో చిన్న చిన్న మన ఊరు చివరి ఉన్న కొండలు గుట్టలు ఎక్కటాన్ని హైకింగ్ అంటారు. అలా కాకుండా పెద్ద పెద్ద ఎవరెస్ట్ లాంటి శిఖరాలు ఎక్కటాన్ని మౌంటనీరింగ్ అంటారు. ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ ద మౌంటనీరింగ్, నాకేదో స్క్రీన్ షేరింగ్ చిన్న ప్రాబ్లం వచ్చింది, లెట్ అస్ కంటిన్యూ, వీలున్నప్పుడు చేస్తాను నేను. మీరు మౌంటనీరింగ్ అంటే మీరు కానీ కొండలు ఎక్కదలుచుకుంటే, ఇప్పుడు కొండలు ఎక్కదలుచుకున్న వాళ్ళకు ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, సరే ఎవరో స్క్రీన్ షేర్ చేసేస్తున్నారు, ప్రపంచంలో మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయని తెలుసు కదా. 7 కాంటినెంట్స్లో హైయెస్ట్ పీక్స్ కొన్ని ఉన్నాయి. 7 కాంటినెంట్స్లో ఉన్న హైయెస్ట్ పీక్స్ని ఎక్కటం అనేది మౌంటనీరింగ్ చేసే వాళ్ళకు ఉన్న పెద్ద ఛాలెంజ్. ఈ పేరేంటో తెలుసా మీకు? ఈమె ఎవరో తెలుసుకున్నారా మీరు? తెలియదు కదా ఎవరికి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పెట్టండి. సో ఈమె ప్రపంచంలో ఉన్న అన్ని హైయెస్ట్ శిఖరాలు ఎక్కినటువంటి వ్యక్తి. మన భారతీయురాలు, అవర్ ఇండియన్ గర్ల్. ఆమె వయసు ప్రస్తుతం 32 సంవత్సరాలు. విషయం ఏంటో తెలిసే ఇంతకీ, అరుణిమా సిన్హా, ఆమెకి ఒక కాలు లేదు, కంప్లీట్గా మోకాల కింద ఒక కాలు లేకుండా మౌంట్ ఎవరెస్ట్తో సహా ప్రపంచంలో ఉన్న అన్ని శిఖరాలు ఎక్కింది. ఒక కాలు లేకుండా ఎవరెస్ట్ శిఖరం ఎక్కటం ఆమెకి సాధ్యమయ్యింది. కానీ మనకి చదువు కష్టమవుతుందా ప్రాక్టీస్ చేస్తే? అరుణిమ సినిమా కథ ఏంటో తెలుసా మీకు? ఆమె చిన్నప్పటి నుంచి కాదు, చాలా భయంకరమైన స్టోరీ. వాళ్ళ నాన్నగారు మిలిటరీ ఆఫీసరు, వాళ్ళ అమ్మగారు హెల్త్ సూపర్వైజరు, బాగానే ఉండేవాళ్ళు. ఆమె హై స్కూల్కి వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు మిలిటరీలోనో ఇంకో కారణంతోనో వాళ్ళ నాన్నగారు పాస్ అయిపోయారు, అంటే లేరు, హీఈస్ నో మోర్. తర్వాత వాళ్ళ అమ్మగారు ఆమెను కష్టపడి చదివించారు. ఆమె బాగా ఆటలాడేది. షీఈస్ ఎ నేషనల్ వాలీబాల్ ప్లేయర్. ఇండియన్ వాలీబాల్ జట్లోకి, ఉమెన్స్ జట్లో 5 సార్లు ఆమె పార్టిసిపేట్ చేసింది, 5 టైమ్స్. తర్వాత ఆమెకు ఆర్మీలో జాబ్ వచ్చింది, చేరదామనుకుని వెళ్తోంది. చేరదామనుకుని వాళ్ళ ఊరు లక్నో నుంచి ఢిల్లీ పద్మావతి ఎక్స్ప్రెస్లో వెళ్తుంటే ఆ నైట్ ఎక్స్ప్రెస్లో డెకాయిడ్స్ వచ్చారు, దొంగలు పడ్డారు. ఈమె స్పోర్ట్స్ మ్యాన్ కదా, వాళ్ళని ఎదిరించింది. వాళ్ళతో ఫైట్ చేస్తుంటే వాళ్ళు ఆమెను ట్రైన్లో నుంచి తోసేశారు. ట్రైన్లో నుంచి తోసేస్తే ఆమె కింద పడిపోతే పక్కన ట్రాక్ మీద వెళ్తున్న రైలు ఆమె కాళ్ళ మీద వెళ్ళిపోయి ఒక కాలు పోయింది. స్పోర్ట్స్ మ్యాన్ అయ్యి ఆర్మీలో చేరదామనుకున్న ఒక 20 సంవత్సరాల యువతి, ఆమె కన్న కళలన్నీ కూడా భగ్నం అయిపోయినాయి. వాళ్ళది పేద ఇది. సరే ఎలాగోలాగా అందరూ హెల్ప్ చేశారు. మళ్ళీ ప్లాస్టిక్ కాలు వేసుకుంది, నా జీవితం ఇక్కడికి అయిపోలేదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అనుకుంది అరుణిమ సింహ. అందుచేత మళ్ళీ ఆమె మౌంటనీరింగ్ నేర్చుకుని ఇన్ ద నెక్స్ట్ 10 ఇయర్స్, ఇది 2011లో ఆమెకు యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడు మనం 2021లో ఉన్నాము. ఓన్లీ ఇన్ 10 ఇయర్స్, ఎప్పుడో సంవత్సరాల తరబడి కాదు, ఈ 11 ఏళ్లలో ఆమె ఎప్పుడు కాలు బాగు చేసుకుంది, ఎప్పుడు మౌంటనీరింగ్ నేర్చుకుంది, ఎప్పుడు కొండ శిఖరాలు ఎక్కిందో మీరు ఆలోచించండి. మొత్తం ప్రపంచంలో ఉన్న ఎవరెస్ట్తో సహా అన్ని కాంటినెంట్స్లో ఉన్న, ఒక ఆఫ్రికాలో అయితే కిలిమంజారో అని ఉంటుంది, అట్లా ఆస్ట్రేలియాలో అయితే వేరే ఒక శిఖరం ఉంటుంది, అట్లా అన్నిట్లోనూ 7 పెద్ద శిఖరాలు ఉన్నాయన్నమాట. హైయెస్ట్ టాప్స్ అంటాం వాటిని, హైయెస్ట్ టాప్స్ అన్ని ఎక్కి రికార్డు సృష్టించింది. నౌ షీఈస్ ఏ బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ నౌ షీఈస్ ఏ ఇది, తనకి జాబ్ కూడా వచ్చింది, పద్మశ్రీ కూడా ఇచ్చింది గవర్నమెంట్. సో ఒక వ్యక్తి ఒక కాలు కూడా లేకుండా మనకి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగినప్పుడు మనం ఎందుకు చదవలేము? ప్రాక్టీస్తో ఏమైనా చేయగలము, నేను ప్రాక్టీస్తో ఏమైనా చేయగలను, అని మీరు స్పష్టంగా అనుకోవాలి. ఎలా చేయాలి
ఎలా చేయాలి చదువు అంటే నాకు చెప్పాను కదండి మీరు పాఠం వినేటప్పుడు శ్రద్ధగా మీ సినిమా చూసేటప్పుడు ఏ మనసుతో చూస్తున్నారో పాఠం లెక్చర్ కానీ మీరు యూట్యూబ్ కానీ అదే మనసుతో వినండి టెన్షన్ పడకండి తర్వాత సార్ ఆల్రెడీ చెప్తున్నారు రివిజన్ రీకాల్ గురించి రేపు మెమరీలో దాని గురించి డీటెయిల్ గా చెప్తారు అందుకని నేను ఎక్కువ చెప్పడం లేదు ఇది ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎవరైనా ఒక చిన్న చిన్న ఒక డైమండ్ ఇచ్చారనుకోండి ఒక డైమండ్ ఇచ్చి నీ దగ్గర ఆ డైమండ్ ఉంచేసి ఈ డైమండ్ని నేను ఒక సంవత్సరం అయిన తర్వాత నిన్ను అడుగుతాను జాగ్రత్తగా ఉంచు చాలా వాల్యుబుల్ అని ఇచ్చారు దాన్ని జాగ్రత్తగా దాస్తావు మళ్ళీ రేపొద్దు నీకు తీసుకొచ్చి ఇంకో రెండు డైమండ్స్ ఇచ్చారు ఎల్లుండి తీసుకొచ్చి ఇంకో రెండు డైమండ్స్ ఇచ్చారు ఇప్పుడేమి నాకు ఇవ్వద్దు నువ్వు సంవత్సరం అయిన తర్వాత నేను నిన్ను అడుగుతాను అని చెప్పారు అట్లాగా సంవత్సరం చివరికి నీ దగ్గర ఒక 600 డైమండ్స్ వచ్చినాయి లేదా ఒక 1000 డైమండ్స్ వచ్చినాయి ఈ 1000 డైమండ్స్ నీ దగ్గర ఉన్నాయి ఇప్పుడున్న టెస్ట్ ఏంటంటే ఈ 1000 డైమండ్స్ వాళ్ళు అన్ని నాకు ఇచ్చేసేయమన్నారు ఏమంటారు 1000 డైమండ్స్ లో నాకు దాని మీద ఒక డైమండ్ మీద ఒక నంబర్ వేసి ఉంటుంది 1 2 3 4 5 అని 1000 నంబర్స్ వేసి ఉన్నాయి అనుకుందాం నాకు 200 డైమండ్ 200 నంబర్ ఉన్న డైమండ్ కావాలి 150 ఉన్న డైమండ్ కావాలి అని 1000 డైమండ్స్ లో ఒక 100 డైమండ్స్ నంబర్లు చెప్పి అడుగుతి ఇస్తారు నీకు కానీ నువ్వు తిరిగి ఇవ్వడానికి మాత్రం నీకు 1 అవర్ టైమే ఉంటుంది 1000 డైమండ్స్ లో వాళ్ళు అడిగిన నంబర్ ఉన్న డైమండ్స్ నీకు తిరిగి ఇవ్వడానికి 1 అవర్ టైమే ఉంటుంది 1 అవర్ లో ఆ డైమండ్స్ అన్ని ఇచ్చేయాలి అని గ్యారెంటీగా నీ దగ్గర 1000 పైన డైమండ్స్ ఉన్నాయి వాళ్ళకి కావాల్సింది 100 కానీ ఏ నంబర్ చెప్తే ఆ నంబర్ డైమండ్ ఎనక్కి ఇవ్వాలి ఎలా ఇస్తాం కదా కన్ఫ్యూజ్ అయిపోతాం సో ఇవ్వాలని మనకు ముందే తెలిస్తే మనం ఏం చేస్తాం ముందే ఎవరైనా తెలుగుగల వాళ్ళు ఏం చేస్తారు ఆ డైమండ్స్ అన్ని నెంబర్ల ప్రకారం వరుసలో పెట్టుకుంటారు లేదు కలర్స్ ప్రకారం వరుసలో పెట్టుకుంటారు వరుసలో పెట్టుకుని ఒకటో నెంబరు తర్వాత రెండో నెంబరు తర్వాత మూడో నెంబర్ పెట్టుకున్నావు అనుకో నువ్వు నీకు టకామని వాళ్ళు ఏ నెంబర్ అడగంగానే ఏ నెంబర్ తర్వాత ఏ నెంబర్ ఉందో నీకు ఐడియా ఉంటుంది కనుక ఒకటి తీయంగానే ఆటోమేటిక్గా దాని తర్వాత ఏముంటుందో తెలుస్తుంది వచ్చేస్తుంది చదువు కూడా ఇలాంటిదే అందుకనే చదువులో మీరు నేర్చుకోవాల్సిన విషయాలన్నిటినీ ఏం చేస్తున్నారు చాప్టర్ల కింద డివైడ్ చేస్తున్నారు చాప్టర్లని టాపిక్స్ కింద డివైడ్ చేస్తున్నారు టాపిక్స్ని సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేస్తున్నారు మీరు దీన్ని మెమరీలో టెక్నికల్గా నేను చెప్పింది ఉదాహరణ కాదు దీన్ని మెమరీకి సంబంధించిన సైకాలజీలో మెమరీలో చెంకింగ్ అంటారు చెంక్ అనే మాటకి తెలుగు మాట పూస అని చెప్పాలి ఎట్లా అయితే మీరు పూసలన్నింటినీ విడివిడిగా పెట్టుకుంటే మీకు చాలా కష్టం కానీ పూసలన్నింటినీ దండలాగా గుచ్చి పెట్టుకున్నారు అనుకుంది ఇందాక చెప్పి నేను డైమండ్స్ అన్నింటిని మీరు దండలాగా గుచ్చి నెక్లెస్ లాగా పెట్టుకుని మీరు జేబులో పెట్టుకుని ఐ మీన్ లేకపోతే మెడలో వేసుకున్నారనుకో మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఒక నెంబర్ వరుసలో మీరు నెక్లెస్ పెట్టుకుని వేసుకున్నారనుకో మీకు ఏది కావాలంటే అది వెంటనే తీసివ్వటం తేలికవుతుంది కదా సో పాఠాలు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్కి మధ్యలో రిలేషన్ ఏంటి సెకండ్ లెసన్కి థర్డ్ లెసన్కి మధ్యలో రిలేషన్ ఏంటి సబ్జెక్ట్లో ఉన్న వాటికి అన్నిటికీ కూడా రిలేషన్ ఉంటుంది సో పూసలన్నీ దండ గుచ్చుతున్నప్పుడు మధ్యలో తాడెలా ఉంటుందో మనం నేర్చుకున్న ప్రతి విషయానికి మధ్యలో ఒక రిలేషన్షిప్ ఒక లాజిక్ ఉండాలి ఉన్నప్పుడు ఒక పాఠం గుర్తొస్తే దాని తర్వాత పాఠము దాని తర్వాత పాఠము ఒక ప్రశ్న వస్తే ఇంకో తర్వాత తర్వాతది తర్వాతది గుర్తొస్తుంది మీరేం చేస్తున్నారంటే చాలామంది స్టూడెంట్స్ మీరు చదువుతున్న మొదటి విషయానికి రెండో విషయానికి ఏ రోజు అంటే ఫస్ట్ పీరియడ్లో నేర్చుకున్న దానికి సెకండ్ పీరియడ్లో నేర్చుకున్న దానికి మధ్యలో లింక్ ఏర్పాటు చేసుకోవటం లేదు సో టాప్ స్టూడెంట్స్ కి నార్మల్ స్టూడెంట్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ తెలిసిన వాళ్ళకి ఇది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ తెలియని వాళ్ళకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మీకు తెలిసిన కొత్త విషయానికి పాత విషయానికి మధ్యలో లింక్ ఏర్పాటు చేసుకోవటము మీరు నేర్చుకున్న వేరువేరు విషయాలకు మధ్యలో లింక్ ఏర్పాటు చేసుకోవటంలో ఉన్నది ఆల్రెడీ నాకు తెలిసిన విషయానికి ఇవాళ నేను నేర్చుకున్న కొత్త విషయం ఎలా లింక్ అవుతుంది అని మీరు ఒక్క నిమిషం ఆలోచిస్తే మీకు పాత విషయమో గుర్తుంటుంది కొత్త విషయం కూడా గుర్తుంటుంది పూసలు దండ గుచ్చితే పూసల్ని పట్టుకోవటం తేలిక వాటిని హ్యాండిల్ చేయటం తేలిక 1000 పూసలు ఏంటి 10000 పూసలు ఇచ్చినా మీకు దండ గుచ్చటం వస్తే మీరు ఆ పూసలన్నింటినీ జాగ్రత్తగా ఉంచగలుగుతారు ఒక పూస కూడా పోకుండా ఎప్పుడు అడిగితే అప్పుడు తిరిగి ఇవ్వగలుగుతారు సో మీరు చదువుకున్న ప్రశ్నలు 1000 ప్రశ్నలైనా 10000 ప్రశ్నలైనా మీరు వాటి మధ్యలో ఉన్న లాజికల్ రిలేషన్షిప్ తెలుసుకోగలిగితే ఎప్పుడు అడిగితే అప్పుడు పరీక్షలో చెప్పగలుగుతారు వాట్ ఈస్ ది లాజిక్ బిహైండ్ ది క్వశ్చన్స్ అనేది మీరు ఆలోచించాలి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సీక్రెట్స్ ఆఫ్ లెర్నింగ్ నేర్చుకోవటంలో ఉన్న ఇంకొక ఇది సో మనకి టైం అవుతోంది ఒక ప్రశ్న వేస్తాను నేను
ఏమంటే మీ అందరికీ తెలుసు మీ ఊళ్ళల్లో రియల్ ఎస్టేట్ వేస్తుంటారు లేదా మీ ఊళ్ళల్లో కొత్తగా కాలవలు తవ్వుతుంటారు. సో రియల్ ఎస్టేట్ వేస్తున్నప్పుడు ఒక పెద్ద వీధి ఉన్నది, ఆ వీధి చుట్టుపక్కల రెండు పక్కల అంతా రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు వేశారు. బ్రహ్మాండమైన రోడ్డు అది, దిస్ ఏ వెరీ బిగ్ హైవే. హైవే పక్కన అన్ని ఈక్వల్ గా ఉన్న ఫ్లాట్స్ వేశారు. అన్ని ఫ్లాట్స్ ఈక్వల్ సైజు ఈక్వల్ షేప్ తో ఉన్నాయి, అన్నిటికీ రోడ్డు ఫెసిలిటీ సమానంగా ఉంది. సో అట్లాగా ఒక 100 ఫ్లాట్లు వేశారు అనుకుందాం రోడ్డుకు రెండు పక్కల. సో 100 ఫ్లాట్లు వేస్తే ఇవాళ 2021లో ఆ ఫ్లాట్లు విలువ సమానం, అందరం సమాన రేటు కొనుక్కున్నాం 100 మంది. సో ఆ 2031లో 2031లో ఆ ఫ్లాట్లు విలువ సమానంగానే ఉంటుందా వేరువేరుగా ఉంటుందా, ఏ ఫ్లాట్ విలువ ఎక్కువ ఉంటుంది ఏ ఫ్లాట్ విలువ తక్కువ ఉంటుంది. అట్లాగే ఒక కాలం ఉంది, ఇదే క్వశ్చన్ ఇంకో రకం కూడా ఆలోచించుదాం. ఆ కాలువ పక్కన రెండు పక్కల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క 1 ఏకర్ ల్యాండ్ ఉంది. సేమ్ 100 రైతులకి 100 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అన్ని రకాలుగా ఈక్వల్గా ఉంది, అంటే దానికి వాటర్ ఫెసిలిటీ సమానంగా ఉంది, దానిలో ఉన్నటువంటి సారం సమానంగా ఉంది, అన్ని ఫెసిలిటీ సమానంగా ఉన్నాయి. 2021లో ఆ ల్యాండ్ రేటు సమానం, 2031లో ఆ ల్యాండ్ రేటు ఎంత, అన్ని ల్యాండ్ రేటు సమానంగానే ఉంటుందా వేరువేరుగానే ఉంటుందా, ఇది ఆలోచించండి. నేను ఇది ఆలోచిస్తూ ఉండగా నెక్స్ట్ దీంట్లోకి వెళ్తాను. ది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ లో మీరు చేస్తున్న ఇంకొక పని, నేను మీ స్టూడెంట్స్ ని చూసి నేను ఎక్కడ ఫీల్ అవుతుంటానంటే, పాపం చాలా కష్టపడి చదువుతుంటారు. ఇప్పుడంటే కోవిడ్ వచ్చి మీకు కొంచెం రిలీఫ్ వచ్చింది, కానీ లేకపోతే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఏం చేస్తారు, దాదాపు ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి సెలవులు కూడా ఇవ్వకుండా చదివించి పొద్దు నుంచి సాయంత్రం దాకా చదివించి 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 రాయించి 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 రాసిన దాన్ని రాసి చదివిన దాన్ని చదివి చేస్తున్నాం. అయినా చదువు ఎందుకు కష్టమవుతుంది, ఎక్కడ తేడా కొడుతుంది, ఎక్కడ తేడా కొడుతుంది అంటే మైండ్ మనం చెప్పినట్టు వింటుంది. ఎవరు చెప్పినా అది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పనివ్వండి, లేకపోతే ఇంకోటి చెప్పనివ్వండి, వాట్ ఎవర్ యు సే, ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నీ మైండ్ నువ్వు చెప్పినట్టే వింటుంది. ఈ వింటలో రెండు రకాలు ఉన్నాయి. మొదటి రకం మైండ్ యొక్క కెపాసిటీని పెంచుకోవటం. కొంతమంది మైండ్ కెపాసిటీ అంటే ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకుని ఎక్కువ విషయాలు ఆలోచించి ఎక్కువ విషయాలు ఆన్సర్ చేయగలిగి ఉంటారు. కొంతమంది ఎక్కువ బరువులు మోయగలుగుతారు, కొంతమంది బాగా పరిగెడతారు, అంటే వాళ్ళ బాడీ కెపాసిటీ ఎక్కువ ఉందన్నమాట. సో నీకు బాడీ కెపాసిటీ పెంచుకోవాలనుకోండి, నువ్వు పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయాలి, నీ లెగ్స్ యొక్క కెపాసిటీ పెంచుకోవాలి, లేదా నువ్వు వెయిట్ లిఫ్టింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, నీ హ్యాండ్స్ యొక్క కెపాసిటీ పెంచుకోవాలి, ఏం చేస్తావు, ఒకరోజు జిమ్ లోకి వెళ్ళిపోయి పొద్దున్న సాయంత్రం దాకా 24 అవర్స్ అలా ఎత్తేసావు అనుకో వెయిట్స్, ఏమవుతుంది, నీ బాడీ కెపాసిటీ వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీ పెరుగుతుందా వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీ తగ్గుతుందా, తగ్గుతుంది. తెల్లారిసరికి రోగం వస్తుంది, వీక్ అయిపోతావు. నువ్వు రేపు పొద్దున పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయాలి కదా అని ఇవాళ ఒక 10 కిలోమీటర్లు పరిగెత్తేసావు అనుకో, నీ కాళ్ళు వీక్ అయిపోతాయి, తగ్గిపోతాయి. మీరు ఇదే తప్పు పరీక్షల్లో చేస్తున్నారు, మీ మైండ్ కెపాసిటీ పెరగాలి కదా అని పరీక్షకు వారం రోజుల ముందు మొదలెట్టో, పరీక్ష రోజు ఓవర్ నైట్ కలుపుకుని 24 గంటలు చదివేశారనుకో, ఉపయోగం ఏముంటుంది, ఏమి రాదు. మైండ్ కెపాసిటీ వీక్ అయిపోతుంది, చదువు అంటే మీకు చిరాకు వస్తుంది, విరక్తి వస్తుంది, మా అబ్బాయి ఎదవ చదువురా బాబు అనిపిస్తుంది. సో ఎవరైతే పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయాలో, ఎవరైతే వెయిట్ లిఫ్టింగ్ లో పార్టిసిపేట్ చేయాలో, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక సంవత్సరమో ఒక 2 సంవత్సరాలు ఒక టార్గెట్ పెట్టుకుని రోజు కొంచెం కొంచెం వెయిట్ పెంచుకుంటూ ఒక వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కి రీచ్ అవుతారు. ఎవరైతే పరుగు పందెంకి వెళ్ళదలుచుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా అదే పని చేస్తారు, కొంచెం టార్గెట్ పెంచుకుంటూ వెళ్ళి మన మజిల్ కెపాసిటీ బాడీ కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తారు. సో ఇవాళ మీకు చదువు రావట్లేదని మీరు టెన్షన్ పడిపోయి పాస్ అయిపోగానే గబగబ 24 గంటలు చదివేద్దాం అనుకుంటే చదువు రాదు. స్లోగా ముందు 1 మార్క్స్ క్వశ్చన్స్ 1 లైన్ క్వశ్చన్స్ చదవండి, తర్వాత 2 లైన్స్ క్వశ్చన్స్ చదవండి, దాన్ని పెంచుకుంటూ తర్వాత 4 లైన్ క్వశ్చన్స్ చదవండి, తర్వాత 8 లైన్ క్వశ్చన్స్ చదవండి, వాటిని తప్పు లేకుండా రైట్ చేయండి స్లోగా. నిన్నటి మీద ఇవాళ కొంచెం ఎక్కువ నేర్చుకోండి. బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఏ మజిల్, గుర్తుపెట్టుకోండి. సే దట్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఏ మజిల్. బాడీ కెపాసిటీ ఎట్లా స్లోగా పెంచుకోవాలో, ఎట్లా రెగ్యులర్ గా పెంచుకోవాలో, బ్రెయిన్ కెపాసిటీ కూడా అట్లా స్లోగా రెగ్యులర్ గా పెంచుకోవాలి. నిన్న ఎవరికి స్విచ్ చేస్తే నిన్న రాంది వాళ్ళు రాదు, మంత్రం చదివితే నిన్న రాంది వాళ్ళు రాదు, గుర్తుపెట్టుకోండి. స్లోగా పెంచుకోవాలి, మనకి ఏది రాదో తెలుసుకుని రాందా. నిన్నటి మీద ఇవాళ ఒక కొత్త విషయం నేర్చుకుందాం, ఒక చిన్నది, ఎక్కువ నేర్చుకోవద్దు, ఒక కొత్త బిట్ నేర్చుకోండి, ఒక సింగిల్ లైన్ ఆన్సర్ నేర్చుకోండి, తర్వాత 2 లైన్ ఆన్సర్ నేర్చుకోండి, అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఏ మజిల్.
ఇట్ ఆల్సో వర్క్స్ లైక్ ఏ మజిల్. యాక్చువల్ గా టెక్నికల్లీ బ్రెయిన్ మజిల్ కాదు, కానీ వర్కింగ్ నేచర్ లో బ్రెయిన్ కూడా మజిల్ లాగే పనిచేస్తుంది. దాని కెపాసిటీ ఓవర్ నైట్ పెరగదు. బ్రెయిన్ కెపాసిటీ పెరగడానికి కనుక లాజిక్ వేరే ఉండొచ్చు, కానీ నువ్వు దాన్ని శరీరం కెపాసిటీ ఎట్లా పెంచుకోవాలో, బ్రెయిన్ కెపాసిటీ పెంచుకోవాలన్నా రోజు కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, సంస్కృతం నేర్చుకోవాలన్నా, మ్యాథ్స్ నేర్చుకోవాలన్నా, ఫిజిక్స్ నేర్చుకోవాలన్నా రోజు కొంచెం నేర్చుకోవాల్సిందే. అంతేగాని ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఒక వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు అంతా నేర్చేసుకుందాం అనుకుంటే కుదరదు, కెపాసిటీ అసలు పెరగదు. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సీక్రెట్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, 100 ప్లాట్లు ఒకే కాలువ పక్కన ఉన్న 100 ప్లాట్లు అన్ని ఈక్వల్ గా ఉన్న ప్లాట్లు 10 ఏళ్ల తర్వాత దేని వాల్యూ ఎక్కువ ఉంటుంది? ఒకే రోడ్డు హైవే పక్కన ఉన్న 100 ప్లాట్లో దేని 10 ఏళ్ల తర్వాత దేని వాల్యూ ఎక్కువ ఉంటుంది? సో మనం రియల్ ఎస్టేట్ ప్లాట్ల గురించి మాట్లాడితే దేనిలో అయితే మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్, మోస్ట్ కాస్ట్లీ బిల్డింగ్ కడతారో దాని కెపాసిటీ, దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఏ పొలంలో అయితే వేసిన పంటను బట్టి ఆ పొలాన్ని సాగు చేయకుండా అలా వదిలేసామనుకోండి, అందులో పిచ్చి మొక్కలు పెరిగాయి అనుకోండి, దాని వాల్యూ ఉండదు. అందులో శ్రీగంధం వేశారనుకోండి, అందులో మామిడి తోట వేశారనుకోండి, అందులో కేవలం వరి వేశారనుకోండి, కొంతమంది పత్తి వేశారనుకోండి, కొంతమంది పొగాకు వేశారనుకోండి, ఆ వేసిన పంటని బట్టి దాని వాల్యూ ఉంటుంది. ఏమే రైట్? సో నేను మాట్లాడుతున్న ఫీల్డ్స్ ఏమైతే ఉన్నాయో, నేను మాట్లాడుతున్న ప్లాట్స్ ఏమైతే ఉన్నాయో అవి మీ మైండ్స్. ఇక్కడ నా క్లాసులో ఉన్నటువంటి 400+ స్టూడెంట్స్ ఇవాళ అందరి మైండ్స్ సమానంగా ఉన్నాయి, కానీ రాబోయే 10 ఏళ్లలో 2021 నుంచి 2031 వరకు మీ మైండ్ని దేంతో ఫిల్ చేసుకుంటారో, ఎలాంటి ఆలోచనలతో, నిన్న నరేంద్ర సార్ కూడా చెప్పారు మీకు, అందులో మీరు ఎలాంటి విత్తనాలు వేస్తారో, ఎలాంటి పంట సాగు చేస్తారో దాన్ని బట్టి ఇక్కడ ఉన్న 440 మందిలో, యూట్యూబ్ చూస్తున్నటువంటి 400 మందిలో ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కూడా 10 ఏళ్ల తర్వాత ఒకళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వచ్చు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, కొంతమంది మాత్రం నిరుద్యోగులుగా మిగిలిపోవచ్చు. అయితే నా దగ్గర నా ఎదురుకుండా కనపడుతున్న వాళ్ళు ఎవరు అట్లా మిగిలిపోయే వాళ్ళు ఎవరు లేరు, కానీ అసలు చెప్తున్నా, కొంతమంది పెద్ద డాక్టర్లు అవ్వచ్చు, కొంతమంది ఇంకేదన్నా అద్భుతాలు సృష్టించే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అవ్వచ్చు, కొంతమంది మిలిటరీ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది మీ చేతుల్లో ఉంది. ఈ 10 సంవత్సరాలు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనవి, అత్యంత కీలకమైనవి. మీరు దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు? మీ బ్రెయిన్లో సినిమాలకు సంబంధించిన విషయాలు నేర్చుకుంటారా, సాఫ్ట్వేర్కి సంబంధించినవి పెట్టుకుంటారా, చిట్ చాటింగ్, పాలిటిక్స్ పెడతారా, ఏం పెడతారు? మీ బ్రెయిన్ అనే ఇచ్చినటువంటి మీకు ఇచ్చిన దాంట్లో ఫీల్డ్లో మీరు ఎలాంటి విత్తనాలు వేస్తారో, ఎలాంటి పంట పండిస్తారో అదే ఫలితం మీకు వస్తుంది. 2031 తర్వాత కూడా నేర్చుకోవచ్చు అండి, నేర్చుకోవచ్చు. మీ అందరం కూడా జీవితాంతం నేర్చుకుంటున్నాం. నేర్చుకోవటం అనేది ఎప్పుడు ఆగిపోతుందో, మనిషి జీవితం అప్పుడు ఆగిపోతుంది, కానీ ఆ తర్వాత నేర్చుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. జీవితంలో ఇంకా చాలా అనేకమైన విషయాలు వస్తాయి, నేర్చుకోవటానికి కేటాయించే టైం తక్కువ ఉంటుంది. ఈ 10 ఏళ్లలో మీకున్న ప్రైమరీ యాక్టివిటీ అన్నం తినటం, నిద్రపోవటం, స్నానం చేయటం ఇలాంటి అత్యవసర పనులు తప్ప మిగిలిన టైం అంతా నేర్చుకోవటానికే. ఇప్పుడు మేమున్నాం, మేము ఇతర పనులు చాలా చేసిన తర్వాత, మా పెళ్ళం పిల్లలందరికీ సంపాదించి పెట్టిన తర్వాత, మాకు ఇష్టమైన పనులు చేసుకున్న తర్వాత మీరు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలంటే అప్పుడు నేర్చుకునేందుకు టైం కేటాయించాలి. నేను నేర్చుకునేందుకు టైం కేటాయించాలంటే రాత్రి 12 గంటల దాకా మెడుకు ఉంటే రోజుకు 3 గంటలు 4 గంటలు కేటాయించడం కష్టమవుతుంది కొత్త విషయం నేర్చుకునేది. కానీ మీకు పొద్దున్నీ సాయంత్రం దాకా నేర్చుకోవటం తప్పితే వేరే పనే లేదు. కనుక మీరు సరైన విషయాలు నేర్చుకుంటే ఈ 10 ఏళ్లలో మీరు అద్భుతమైన వ్యక్తుల కింద తయారు కాగలరు. నేర్చుకోవటం అనేటువంటి పని మీకు ఆల్రెడీ వచ్చు. నేను చెప్పాను కదా, మీరు మొబైల్ ఫోన్ ఇస్తే నేర్చుకుంటున్నారు, యూట్యూబ్ వీడియోలు చేయటం ఎలాగో నేర్చుకుంటున్నారు, అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు. అదే మైండ్ సెట్ అనే మాట వాడాను, మైండ్ అనే మాట వాళ్ళ అంటే దాన్ని నేర్చుకోగలిగిన వాడిని దీన్ని ఎందుకు నేర్చుకోలేకపోతున్నాను అనే ఒక యాటిట్యూడ్ తో మీరు మీ పాఠాలు నేర్చుకున్నట్టయితే చేయగలరు. నేర్చుకోవటంలో మెమరీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉన్నది, రివిజన్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. రివిజన్, మెమరీ ఈ రెండు రేపొద్దున స్పెషల్ గా కవర్ అవుతాయి గనక నేను చెప్పట్లేదు. అదే రేపొద్దున స్పెషల్ సెక్షన్ లేకపోతే ఈ సెక్షన్ లోనే నేను కవర్ చేసేవాడిని. సో ఎగ్జామినేషన్స్ కి సంబంధించి ఇంకొక పని చెప్తాను నేను. ఈ ఒక్క మాట చెప్పేస్తే, ఎగ్జామినేషన్కి సంబంధించిన సీక్రెట్ చెప్పేస్తే, మార్కులు ఎగ్జామినేషన్ ఎట్లా తెచ్చుకోవాలో చెప్పేస్తే వాళ్ళ సెక్షన్ అయిపోతుంది ఇన్ ద నెక్స్ట్ 10 మినిట్స్. ఎగ్జామినేషన్ లో మనం ఆలోచించే పద్ధతి వేరే ఉండాలి, ఎగ్జామినేషన్కి మనం రెడీ అయ్యే పద్ధతి వేరే ఉండాలి. ఇది కూడా మీకు తెలుసు, మీకు తెలియని విషయం ఏం చెప్పట్లా నేను. ఉదాహరణకి మీరు రోజు గ్రౌండ్ లో క్రికెట్ ఆడతారు కదా, రోజు గ్రౌండ్ లో క్రికెట్ ఆడతారు, కానీ నెక్స్ట్ వీకెండ్ పక్క కాలనీ క్రికెట్
టీమ్ తో మీకు పోటీ ఉందనుకోండి, బెట్ మ్యాచ్ ఉందనుకోండి, మీరు అప్పుడు ఏం చేస్తారు? ఆ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి, ప్రెస్టేజ్ ఇష్యూ. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మీరు ఆలోచిస్తారు, అసలు మనం ఏ గ్రౌండ్లో ఆడతాం, అవతల పక్క ప్లేయర్స్ ఎవరు, మ్యాచ్లో రూల్స్ ఏముంటాయి, 20 ఓవర్సా 10 ఓవర్సా. దానికి మన లోకల్ మ్యాచ్లో రకరకాల కొత్త కొత్త రూల్స్ ఉంటాయి కదా, ఆ లోకల్ మ్యాచ్లో ఉన్న కొత్త కొత్త రూల్స్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తారు. ఎల్బిడబ్ల్యూలు ఉంటాయా ఉండవా, ఆ రన్నర్ పరిగెత్తచ్చు, బై రన్నర్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఏవో లోకల్ మ్యాచ్లో మనం చాలా రూల్స్ పెట్టుకుంటాం కదండి, ఆ రూల్స్ అన్ని తెలుసుకుంటాం. సో రూల్స్ అన్ని తెలుసుకుని ఆ రూల్స్ ప్రకారం మనం ఒక ఆలోచనతో రెడీ అవుతాం. అట్లాగే పరీక్ష కోసం కూడా మనం ముందు సిలబస్ ఏంటో తెలుసుకోవాలి, పేపర్ మోడల్ ఏంటో తెలుసుకోవాలి, దాని ప్రకారం మనం నేర్చుకున్న దాన్ని. మనకు ఆల్రెడీ క్రికెట్ వచ్చు, మనకు ఆల్రెడీ బ్యాటింగ్ వచ్చు, మనకు ఆల్రెడీ బౌలింగ్ వచ్చు, కానీ మనకు వచ్చిన బ్యాటింగ్ని బౌలింగ్ని మనం ఏం చేస్తున్నాం? అక్కడ ఉన్న ప్లేయర్ ఎవరు, ఎవడు బౌలింగ్ చేస్తున్నాడు, ఎవరు బ్యాటింగ్ చేస్తున్నారు, ఏ గ్రౌండ్లో బౌలింగ్ చేస్తున్నారు, ఏ గ్రౌండ్లో బ్యాటింగ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనకు ఆల్రెడీ వచ్చిన దాన్ని మనం ఒక ఆర్డర్లో పెట్టుకుంటున్నాం. చదువు కూడా పరీక్షల సిలబస్ని బట్టి, పరీక్షల మోడల్ని బట్టి, అది 2 మార్క్స్కి వచ్చినా, 4 మార్క్స్కి వచ్చినా, 8 మార్క్స్కి వచ్చినా ఏమిస్తాడు, ఏ టైంలో ఇస్తాడు అనే దాన్ని బట్టి పెట్టుకోవాలి. దాని ముందు ఇంకొక సీక్రెట్ చెప్తాను, పరీక్షలకు రెడీ అయ్యేటప్పుడు క్లాస్ రూమ్కి పరీక్ష హాల్కి ఉన్న తేడా తెలుసుకోండి. క్లాస్ రూమ్లో మీరు దిక్కులు చూడొచ్చు, పక్కన వాళ్ళతో మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, కదలచ్చు, నుంచోవచ్చు, కూర్చోవచ్చు, కానీ పరీక్ష హాల్లో మీరు 3 అవర్స్ కదలకుండా మాట్లాడకుండా కూర్చోవాల్సి వస్తుంది. మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ. ఎంతసేపు మీరు 3 అవర్స్ కదలకుండా కూర్చోవటం ఇక్కడ అలవాటు చేయకుండా, పరీక్ష హాల్లో 3 అవర్స్ కదలకుండా కూర్చోవాలంటే మీ నెత్తి మీద పెద్ద బరువు పెట్టినట్టుగా ఫీల్ అవుతారు, మీకు తెలియకుండానే మైండ్ అలిసిపోతుంది పనేమి చేయకుండా. మీరు కావాలంటే 3 అవర్స్ ఎవరితో మాట్లాడకుండా ఖాళీగా కూర్చొని చూడండి, అసలు పరీక్ష రాయక్కర్లా మీరు, మీరు మైండ్ చాలా టెన్షన్ పడిపోతుంది, మీకు నిద్ర వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది మీకు. సో ఆ 3 గంటలు ఎవరితో మాట్లాడకుండా కూర్చోవటం అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి, నిద్రపోకుండా. మైండ్ అలర్ట్గా ఉండాలి, శరీరం మాత్రం కదలకుండా ఉండాలి. ఇది 2. ఈ 3 గంటల్లో మనకి మన దగ్గర ఏముంటుంది, మన పరీక్ష పెన్ను ఉంటుంది, పరీక్ష వైట్ పేపర్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఉంటుంది, మన మైండ్ ఉంటుంది, ఇంకేం ఉండవు చూసేందుకు. మీకు పక్కన క్వశ్చన్ బ్యాంక్స్ ఉండవు, కనీసం పక్కన వాడి మొహం కూడా ఉండదు చూసేందుకు. సో నీ మైండ్ని, నీ మైండ్లో ఏది గుర్తొస్తే దాన్ని బయటకు తీసుకొచ్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. దీన్ని టెక్నికల్గా ఏమంటారంటే అవుట్పుట్ మోడ్ అంటారు. చాలా మంది బాగా చదివిన పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకునేందుకు కారణం ఏంటంటే వాళ్ళు అవుట్పుట్ మోడ్లో ఉండలేకపోవటము. ఎంతసేపు మీరు ఏం చేస్తుంటారు, ఒక ప్రశ్న చదువుతారు, ఆ ప్రశ్న మళ్ళీ అప్పు చెప్తారు, మళ్ళీ చూడకుండా రాస్తారు, కరెక్ట్ అయినా కాదో చూసుకుంటారు, మళ్ళీ 2 ప్రశ్నలు చదువుతారు, అంతేగాని కంటిన్యూస్గా 3 గంటల పాటు వేరే కొత్తవి ఏమీ చూడకుండా, అది కరెక్ట్ అయినో కాదో చూసుకోకుండా, మీ డౌట్లు క్లారిఫై చేసుకోకుండా, కేవలం మీకు వచ్చిన దాన్ని తిరిగి చెప్పడంలో ఉండటం, అంటే కంప్లీట్ అవుట్పుట్ మోడ్లో ఉండటం అంటారు దీన్ని. కంప్లీట్ అవుట్పుట్ మోడ్ అంటే నువ్వు రాస్తోంది తప్పో రైటో తెలీదు, నీకు వచ్చిన ఆన్సర్ నీకు గుర్తున్నది కరెక్టో కాదో తెలీదు, అది ఏమవుతుందో తెలీదు, ఏం గుర్తొస్తుందో తెలియదు, మధ్యలో గుర్తు రావట్లేదేమో, డౌట్ వస్తుంది, మన మీద మనకే చిరాకు వస్తుంది, ఓ పక్కన ఎవరితో మాట్లాడకూడదు, ఎవడు మనం ఒక చూడడు, సైగ చేసేవాడు ఉండడు. ఇంత మైండ్లో ఇంత గజిబిజిగా ఉన్నప్పుడు నీ మైండ్లో ఎప్పుడో 1 సంవత్సరం క్రితం చదివింది, 6 నెలల క్రితం చదివింది, 3 నెలల క్రితం చదివింది దాన్ని నువ్వు గుర్తు తెచ్చుకుని తప్పు లేకుండా రాయాలి. ఈ ప్రాక్టీస్ సరిగ్గా లేకపోవటం వల్ల, అంటే 3 గంటల సేపు కదలకుండా కూర్చొని మీ మైండ్లోని విషయాన్ని బయటికి తెచ్చుకోవటం అనేది మీకు ప్రాక్టీస్ లేకపోవటం వల్ల చాలా మంది చదువులో ఫెయిల్ అవుతున్నారు. అంతేగాని మీకు రాకపోవటం కాదు, అదే మిమ్మల్ని వదిలేస్తే మీరు బాగానే చేస్తారు, కానీ అక్కడ కదలకుండా కూర్చోవాలి, ఎవరితో మాట్లాడకూడదు, అటు ఇటు చూడకూడదు, కేవలం రాయాలి రాయాలి రాయాలి. సో అది మైండ్ మీద చాలా ప్రెషర్ పెడుతుంది. కనుక ఎవరైనా పరీక్షలకి సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏం చేయాలంటే మాక్ టెస్టులు కూడా సీరియస్గా రాయాలి. కదలకుండా కూర్చోవటం, ఎవరితో మాట్లాడకుండా ఉండటం, మార్క్ టెస్ట్లు సీరియస్గా ఆన్సర్ చేసిన వాళ్ళకి పరీక్ష తేలిక అవుతుంది. నేను చెప్పినట్టు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పరు కానీ చాలా మంది టీచర్స్ ఏం చేస్తారు, అందుకని నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ రాయండి, నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ రాయండి అని చెప్తారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ రాస్తే ఈజీ అవుతుంది. అందుకని మిమ్మల్ని మీరు అవుట్పుట్ మోడ్లోకి తెచ్చుకోవటము. క్లాస్ రూమ్లో మనం ఇన్పుట్ మోడ్లో ఉంటాము, క్లాస్ రూమ్లోనేమో మన మైండ్లో స్టోర్ చేసుకోవటం నేర్చుకోవాలి, ఎగ్జామినేషన్లోనేమో ఆల్రెడీ మైండ్లో స్టోర్ చేసిన దాన్ని బయటకు తెచ్చుకోవటం నేర్చుకోవాలి. 2 కంప్లీట్గా వేరే వేరే ఛానల్స్, 2 ఛానల్స్ మిక్స్ చేయకూడదు. ఈ 2 ఛానల్స్ కంప్లీట్ వేరే వేరే అనేది తెలుసుకుని 2 తేడా మైండ్ స్విచ్ నువ్వు మార్చగలిగితే, 1 ఛానల్ నుంచి అంటే క్లాస్ రూమ్ మోడ్లో నుంచి అవుట్పుట్ మోడ్లోకి నీ ఛానల్ని మార్చగలిగితే మీరు ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. సో మనకున్న తక్కువ టైంలో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు షేర్ చేశాను అనుకుంటాను.
సో ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా, సైకిల్ నేర్చుకోవాలన్నా, కొండలెక్కడం నేర్చుకోవాలన్నా, మీరు ప్రపంచంలో ఏ పని చేయాలన్నా ఎవరన్నా చెప్తే మనం వింటుంటే, మీరు ఎవరైనా సైకిల్ తొక్కుతుంటే మీరు చూసారనుకోండి, చూస్తే మీకు సైకిల్ తొక్కడం వచ్చేస్తుందా? మీరు ట్రై చేస్తేనే వస్తుంది. ఎవరైనా ఈత కొట్టడం గురించి బాగా చదివేసి పరీక్ష రాసి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసారనుకోండి, ఈత కొట్టడం వస్తుందా? రాదు. అందుచేత ఈ చదవటము, అప్పచెప్పటము, పరీక్షలు రాయటం గురించి కూడా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఆల్రెడీ మీరు ప్రాక్టీస్లో ఉన్నారు కనుక మీకు వస్తుందని నాకు గ్యారంటీగా నమ్మకం ఉన్నది. సో ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వీ విల్ టేక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో మీ మైండ్ని సరైన విత్తనాలతో నేర్చుకోండి. ఈ లెర్నింగ్, ది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వయసులో అంటే 14-15 సంవత్సరాల వయసు లోపల మీరు నేర్చుకోవాల్సింది సైన్స్ కాదు, సోషల్ కాదు, ఏమి కాదు, ఇంగ్లీష్ కాదు, కేవలం ది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ నేర్చుకుంటే మీరు ప్రపంచంలో మీకు ఈ తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 ఏళ్లలో మీకు ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. కనుక ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్ మీరు ఈ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. మీ అందరికీ వస్తుంది, నేను ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను నాకు 18-19 సంవత్సరాల వయసు నుంచి ఇవాళ వరకు అంటే గత 30 సంవత్సరాలుగా నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండి కొన్ని వేలాది మంది స్టూడెంట్స్కి ఈ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ నేర్పాను. కనుక చదువులో ఒక సబ్జెక్ట్ ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళు, ఒక సబ్జెక్ట్ తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ అసలు నేర్చుకోవటం రానివాడైతే ఉండడు. కనుక మీ అందరికీ ఖచ్చితంగా మార్కులు వస్తాయి, ఖచ్చితంగా పరీక్షల్లో పాస్ అవుతారు, జీవితంలో మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా చేయగలుగుతారు, నాకు నమ్మకం ఉంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నందు సుబ్బరావు సార్, మీ యొక్క అనుభవం అంతా కూడా ఈ టీనేజర్స్ కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సార్. తెలుసుకోవాలనే తపనతో నేర్చుకుంటే ఎలాంటి విషయాలైనా కూడా నేర్చుకోవాలనేటువంటి ఒక సెంటెన్స్ తో వారికి అర్థమైపోయింది. ఒక సినిమా చూసేటప్పుడు మనం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృతతో చూస్తాం కాబట్టి మనం బాగా గుర్తుంటాయి అనే విషయాన్ని కళ్ళకు పిల్లకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రత్నశేఖర్ సార్ ప్లీజ్ రివ్యూ చేయండి. రత్నశేఖర్ సార్ థ్యాంక్ యూ సార్, అద్భుతమైన సెషన్ అందించినందుకు. అంటే ఇంకేదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంది సార్? ఒక 5-10 తీసుకుందాం సార్, మళ్ళీ 9 కి మనకు వేరే మీటింగ్ ఉంది కదా. We have to close this and go to that meeting. ఒకటి సార్ మనం ఈ రోజు ఒకటి తీసుకుందాం, క్వశ్చన్ ఆన్సర్ తీసుకుందాం, అలాగే రివ్యూ చేస్తారు ఈ రోజు టాపిక్ మొత్తం మీద. రేపు ఒక రివ్యూ చేయాలి, 5 మినిట్స్ చెప్పాలి సార్ చెప్పిన సెషన్ ని. టుమారో క్లాస్ లో స్టార్టింగ్ లో 5 మినిట్స్ చెప్పాలి. సో ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు మీ మెంటర్స్ కి ఒకసారి కాల్ చేసి నేను చెప్తాను సార్ అని చెప్పండి. సో రేపు స్టార్టింగ్ లో ఈ రోజు సెషన్ మీద రివ్యూ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రేపు సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ నేమ్ ఇవ్వండి. అలాగే క్వశ్చన్ ఆన్సర్ తీసుకుందాం అమ్మా, ఒక 5 మెంబర్స్ సార్ డిస్కస్ చేస్తారు. నేను అందరినీ ఇప్పుడు లో హ్యాండ్ చేస్తున్నాను, ఎవరైతే ఇమ్మీడియట్ గా స్పీడ్ గా హ్యాండిల్ చేస్తారో వాళ్ళకి ఛాన్స్ ఇస్తా. స్టార్ట్. రైట్ స్టార్ట్. రైట్ ఫస్ట్ సమీర్ ఖాన్. సమీర్ ఖాన్ ఓకేనా? సమీర్ ఖాన్ ఈరోజు టాస్క్ కూడా ఇస్తారు మహేష్ సార్, ప్రిపేర్ చేయండి సార్. సుబ్బారావు సార్ టాస్క్ ప్రిపేర్ చేశారా చెప్తారా? లేదండి, టాస్క్ నేను చేయలేదు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎనీ లిజనర్ హ్యాపీ ఈవినింగ్ అయ్ చెప్పు సార్. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా సార్. ఎస్. ఇప్పుడు మన మా లాంటి స్టూడెంట్స్ కొంతవరకు ప్రాక్టీస్ చేస్తారు కదా సార్, చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఎందుకో నేను అది గెట్ చేయలేను, అది అచీవ్ చేయలేను అనుకొని రెస్ట్ పొజిషన్ పోతారు కదా సార్, వైట్ ఇదార్థని ప్రాక్టీస్ చేస్తారు కానీ మధ్యలో ఇది నేను అచీవ్ చేయలేను అనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది అంటావు అంతేనా? అంటే అదేనా క్వశ్చన్? అదేనా సార్. సో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నీకు అంటే నీకు దాని మీద ఇంట్రెస్ట్ పోయింది అనమాట. మనకి ఏ పనిలో అయినా 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి మనకి ఇంట్రెస్ట్ ఉన్న పార్ట్, నువ్వు సైకిల్ నేర్చుకుని ఉంటావు కదా చిన్నప్పుడు, సైకిల్ నేర్చుకున్నప్పుడు సైకిల్ తొక్కితే పట్టుకుంటే భయం వేస్తుంది కదా మనకి, కింద పడిపోతామేమో అని భయం వేస్తుంది, దెబ్బలు తగులుతాయని కూడా మనకు తెలుసు. కొన్నిసార్లు పడి కూడా దెబ్బలు తగులుతాయి, తగిలినా దెబ్బలు తగలటం అనే భయం ఉన్నా మనకి సైకిల్ తొక్కాలి, నేను మిగిలిన వాళ్ళలాగా ఫాస్ట్ గా దూసుకెళ్ళిపోవాలి అనే కోరిక ఎక్కువ ఉంది, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఎప్పుడైతే నీ యొక్క భయాన్ని ఇంట్రెస్ట్ డామినేట్ చేస్తుందో నువ్వప్పుడు ఆపకుండా ప్రాక్టీస్ చేయగలుగుతావు. నీకు భయం ఇంట్రెస్ట్ కన్నా భయము
ఎక్కువైపోయింది అనుకో, అప్పుడు పని ఆపేస్తాం. భయం లేకపోతే ఈ కష్టం మనకెందుకు లే అని చిరాకు. ఏదర్ దిస్. సో నీకు కొంతసేపు పని చేసిన తర్వాత ఈ స్టేజ్ అందరికీ వస్తుంది, నీకు నాకు అందరికి వస్తుంది. మనకు అప్పుడు పనిలో ఉన్న కష్టం తెలుస్తుంది. పనిలో ఉన్న కష్టం తెలిసిన తర్వాత అబ్బా ఈ పని కోసం ఇంత కష్టం అవసరమా అనుకుంటే పని మానేస్తావు. ఎంత కష్టమైనా నేను చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే పని పూర్తి చేస్తావు. అది తేడా. నెక్స్ట్ గౌరంగ, శ్రీ గౌరంగ, నేను వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తానమ్మా. శ్రీ గౌరంగ, ఆస్క్ యువర్ డౌట్స్. గౌరంగ ఓకే రైట్, మ్యూట్ లో ఉన్నావు, మ్యూట్ లో ఉన్నావు గౌరంగ, మ్యూట్ లో ఉన్నావు. అన్మ్యూట్ చేసుకున్నానా? స్క్రీన్ మీద వచ్చి ఉంటుంది, అన్మ్యూట్ ఇలా చేసుకో. రైట్, వాట్ హ్యాపెన్ మా? రైట్ నెక్స్ట్ గౌతమ్ సార్. సార్ అంటే నేను చదువుకోవడం మొదలు పెట్టగానే ఇమీడియట్ గా డ్రౌజీ అయిపోతున్నాను సార్. ఎస్, చదువుకోవటం మొదలు పెట్టగానే అంటే కొత్త విషయం నేర్చుకోవటం మొదలు పెట్టగానేనా, ఆల్రెడీ పాత పాట క్లాసులో చెప్పిన దాన్ని మెమరీలోకి ఎక్కించడానికి ట్రై చేస్తున్నప్పుడా? న్యూ టాపిక్ సార్. న్యూ టాపిక్ చదువుతున్నప్పుడు డ్రౌజీగా అనిపించడం అనేది కొంత సహజమైన విషయం. ఈ విషయం గురించి మేము చాలా సార్లు డిస్కస్ చేసాం. ఎందుకంటే కథల పుస్తకం చదువుతున్నప్పుడు నిద్ర రాదు, అదే టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది అనేది కూడా ఒక టాపిక్. నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా సిమిలర్ అలాంటిది. కథల పుస్తకం చదువుతున్నప్పుడు నిద్ర రాదు, కథల పుస్తకం కానీ నవల కానీ చదువుతున్నప్పుడు మనం అందులో అసలు పక్కన వాళ్ళు పిలిచినా తెలియనట్టుగా అంత ఇదైపోతాం. కానీ టెక్స్ట్ బుక్ చదవ తెరవంగానే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే కథల పుస్తకంలో ఉన్న విషయాలు మన మైండ్కి అనుకూలంగా ఈజీగా ఉంటాయి. సో మైండ్ దాన్ని కేవలం ఎంజాయ్ చేయడం మాత్రమే చేస్తుంది. కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాలు నీకు కొత్త విషయం నేర్చుకోవటము అంటే కొంత ఎక్సర్సైజ్ ఉంటుంది. మైండ్ కొంత ఎక్సర్సైజ్ ఉంటుందంటే మైండ్ తొందరగా అలసిపోతుంది. సో మైండ్ తొందరగా అలసిపోతున్నప్పుడు దానికి మైండ్కి రెస్ట్ ఇవ్వడానికి, ఎనర్జీ ఇవ్వడానికి నువ్వు చాలా ఫ్రీ పొజిషన్లో కూర్చోవాలి. పుస్తకం మీద ప్రాపర్గా లైట్ పడాలి. నువ్వు కొంచెం పక్కన ఏదైనా చిన్న చాక్లెట్ లాంటిదో ఇంకోటో పెట్టుకుని తింటూ ఉండాలి మధ్యలో. మైండ్కి, బ్రెయిన్కి, బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ. దానికి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ చాలా ఎక్కువగా ఉండాలి బ్రెయిన్ పనిచేయాలంటే. బాడీ మొత్తం 1 kg ఆక్సిజన్ తీసుకుంటుంది 1 నిమిషానికి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందులో 25-30% బ్రెయిన్ తీసుకుంటుంది. సో బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ కావాలి, బ్రెయిన్కి ఎక్కువ గ్లూకోజ్ కావాలి. అందుకని నువ్వు చక్కగా స్పష్టంగా బాగా గాలి వచ్చే చోట కూర్చోవాలి. నువ్వు పక్కన చాక్లెట్ లాంటిది పెట్టుకుని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ప్రాపర్గా ఉంచేలాగా చూసుకోవాలి. అప్పుడప్పుడు మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. ఈ పనులు చేస్తున్నప్పుడే నువ్వు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సరిపడే కెపాసిటీ నీ బ్రెయిన్కి ఉంటుంది. లేకపోతే ఉండదు, తగ్గిపోతుంది, అది నేచురల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. నెక్స్ట్. హలో సార్. ఆ చెప్పమ్మా. సార్ వాట్ ఇస్ టుడే అసైన్మెంట్ సార్? అసైన్మెంట్స్ చెప్తాం మా గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. ఓకే సార్, థాంక్స్. డౌట్ అడగండి, డౌట్ అడగండి. చెప్పండి ఇప్పుడు, వీలుంటే చెప్పండి సార్. వీలుంటే చెప్పేసండి సార్. ఎస్ అమ్మా. ఫ్రెండ్స్ అందరు వినండి, ఈ రోజు అసైన్మెంట్ మీరు ఏం చేయాలంటే, తర్వాత గౌతమ్ నువ్వు గూగుల్ ఫామ్ నింపావా? గౌతమ్ గొర్లే గూగుల్ ఫామ్ నింపావా? మ్యూట్ లో ఉన్నాడు సార్. లేదు, అతను క్వశ్చన్ అర్థం కాలేదు. గూగుల్ ఫామ్ నింపావా గౌతమ్? వెరీ గుడ్. మళ్ళీ ఇక్కడ నుంచి వస్తే అసైన్మెంట్స్ హలో, ఏంది ఇది మున్నాబాయి అనిపిస్తుంది ఇక్కడ? దయ్యం పెట్టుకున్నావు ఏంటి? దయ్యం పెట్టుకున్నావు? గ్రూప్ లో గూగుల్ ఫామ్ పెట్టింటారు, అది తీసి తీసుకొని ఫిల్అప్ చేయాలన్నమాట. ప్రతి మెంటర్, మీ మెంటర్ కూడా, మీ మెంటర్ పేరు ఏంటి? మెంటర్ అంటే ఏంటంటాడు? ఆ గ్రూప్ లో ఆల్రెడీ పెట్టి ఉంటారమ్మా, లేదంటే ఒకసారి మెసేజ్ చెయ్యి, ఫామ్ మళ్ళీ పెడతారు, అది ఫిల్అప్ చెయ్యి.
ఫ్లిప్ చేస్తే నీకు అన్ని ఇన్ఫర్మేషన్ లింక్ ప్లస్ అసైన్మెంట్ అన్ని వస్తాయి మీకు. ఓకే చెప్పమ్మా, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? మాట్లాడతల్లి, అన్మ్యూట్ చేసుకో. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్. మాకు గుడ్ ఈవినింగ్ వద్దు, హలో.